వెల్కమ్ టు నైన్ వైబ్స్. ఉమెన్స్ డే సందర్భంగా మీ అందరికీ నేను ఒక వ్యక్తి గురించి పరిచయం చేయబోతున్నాను. ఆవిడ చిన్న పాపలా ఉన్నప్పుడు ఒకటే కళ, మంచి పుస్తకాల బ్యాగ్ ఉండాలి అని. ఇప్పుడు ఆవిడ ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నారంటే, చాలామంది పిల్లలకి పుస్తకాల బ్యాగ్ ఇచ్చి, పుస్తకాలు ఇచ్చి చదివిస్తున్నారు. అమెరికాలో ఒక సాఫ్ట్వేర్ సంస్థని స్థాపించి ఎంతోమందికి ఉపాధి కల్పించారు, కల్పిస్తూనే ఉన్నారు. కాకతీయ చరిత్ర పుస్తకంలో ఆవిడకంటూ ఒక పేజ్ ఎప్పటికీ అలానే ఉంటుంది. సో ఇంతకీ ఆవిడ ఎవరనుకుంటున్నారా? ఆవిడే జ్యోతిరెడ్డి. ఎంతోమంది మహిళలకి ఇన్స్పిరేషన్. జీరో నుండి ఈ అవార్డ్స్ వరకు ఆవిడ జర్నీ ఏంటో తన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. 14 ఇయర్స్గా అనాథ పిల్లల రైట్స్ కోసం మీరు పోరాడుతూనే ఉన్నారు, మరి ఫలితం ఏమైనా కనిపించిందా? చాలాసార్లు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చాము రిప్రజెంటేషన్. కొన్ని అనాథ హోమ్ల మేనేజ్మెంట్తో కలిసి కూడా ఇచ్చాము. నేను మన ఫౌండేషన్ జ్యోతిరెడ్డి ఫౌండేషన్ త్రూ కూడా చాలాసార్లు ఇచ్చాము. తెలంగాణలో కమిటీ వేసి కొంచెం వాళ్ళ గురించి తీశారు, కానీ ఇంప్లిమెంటేషన్లోకి అయితే ఏమి రాలేదు. ఇంకా ఏమి రాలేదు. దేశం మొత్తంలో దాదాపు 4 కోట్ల పైగా ఉన్నారు అనాథలు. బాధాకరమైన విషయం ఏంటంటే, వాళ్ళు పాపులేషన్ కౌంటింగ్లో లేరు. అయ్యో. అంటే వాళ్ళకు ఓటు హక్కు లేదు, వాళ్ళు ఏ రిజర్వేషన్ కోటాలో లేరు, వాళ్ళకు ఆధార్ కార్డు లేదు. ప్రత్యక్షంగా నాకు ఎదురైన అనుభవం ఏంటంటే, 10వ తరగతి చదువుకునే ఒక అనాథ అమ్మాయికి 1500 బాగా చదివితే గవర్నమెంట్ ఇస్తుంది. ఆ 1500 రూపాయలు వాళ్ళు క్లెయిమ్ చేసుకోవాలంటే బ్యాంక్ అకౌంట్ ఉండాలి. బ్యాంక్ అకౌంట్ కోసం వెళ్తే అమ్మ నాన్న పేర్లు అప్లికేషన్లో రాయాలి. వాళ్ళేమో ఎక్కడో రోడ్డు మీద దొరికిన పిల్లలు, వాళ్ళకి తెలీదు. ఆ వార్డెన్ పేరే రాస్తారు. సో అందరూ వార్డెన్ పేరు రాస్తారు కదా. వాళ్ళేమో అడిగారంటే, మీ అమ్మ నాన్న చనిపోయినట్టుగా సర్టిఫికెట్ తీసుకురమ్మ. ఎట్లా చేస్తారు? తేలేరు కదా. సో అట్లాంటి సందర్భంలో మరి వాళ్ళకు ఆధార్ కార్డు ఏదైనా నంబర్ గవర్నమెంట్ రికగ్నిషన్, అనాథగా రికగ్నిషన్ ఇస్తే ఇటువంటి సమస్యలు రావు. అదొకటి. 18 సంవత్సరాలు నిండేదాకా గవర్నమెంట్ అన్ని విధాలుగా వాళ్ళను కేర్ తీసుకోవాలని అదొకటి. ముఖ్యంగా ఆడపిల్లలకు ఆరోగ్య విషయంలో చాలా ఇష్యూస్ ఉంటాయి కాబట్టి టీనేజ్లో హెల్త్ ఇన్సూరెన్స్ లాంటిది వాళ్ళకు ఇవ్వాలని. అసలు మీకు ఆలోచన ఎందుకు వచ్చింది మ్యామ్? అంటే ఇలా అనాథ పిల్లలు అంటే అంత అటాచ్మెంట్ ఏంటి మీకు? అంటే దీనికి మీ చైల్డ్హుడ్కి ఏమైనా సంబంధం ఉందా? అబ్సల్యూట్లీ రైట్ క్వశ్చన్. ఎందుకంటే నేను బాలసాధనం అని గవర్నమెంట్ అనాథాశ్రమంలో పెరిగిన. ఎందుకు మ్యామ్? అంటే పేరెంట్స్? నాకు అమ్మ నాన్న ఉన్నారు, కానీ బికాస్ ఆఫ్ పావర్టీ, పేదరికం వల్ల అమ్మ లేదు అని చెప్పి నాన్నగారు హాస్టల్లో వేశారు. బాలసాధన గవర్నమెంట్ చిల్డ్రన్స్ హోమ్లో పెరిగిన నేను. 5th నుంచి 10th వరకు అక్కడే పెరిగాను. దానివల్ల నాకు వాళ్ళ కష్టాలు, ఆ పరిస్థితులు ఎట్లుంటాయి, అవసరాలు ఎట్లుంటాయి, ఎంత తనలాట ఉంటుంది, అమ్మ దగ్గరికి పోయి ఇట్లా హగ్ చేసుకోవాలన్న కోరిక కూడా ఎంత బలంగా ఉంటుంది, దాన్ని తట్టుకోవడానికి ఎన్ని కన్నీళ్ళు వస్తాయి. అంతేకాకుండా ఆడ ఫుడ్ తినేటప్పుడు కానీ సరైన ఫుడ్ లేక, అవకాశాలు లేక ఎంత కష్టం అవుతుంది. మరి నాకు ఇంకా గుర్తు, అన్నంలో దాంట్లో పురుగులు వస్తే ఏర్ వేసుకొని తినేసిపోవాలి. అది పడేసడానికి ఉండదు, ఎందుకంటే మళ్ళీ దొరకదు. అటువంటి అన్నీ చూసి చూసి ఉన్నాక అప్పటికన్నా పరిస్థితులు ఇప్పుడు బయట పెరిగింది, కానీ ఆ పిల్లల పట్ల ఏం మార్పు రాలేదు. అట్లనే ఉన్నది. ఇంకా ఘోరంగా అయింది. ఇంకా ఘోరంగా ఏమైందంటే, అప్పుడు మాకు సామాజిక సమస్యలు లేవు. ఈ రేపులు, ఈ బలవంతం చేసుడు, ఈ పట్టుకపోడు ఇలాంటివి లేవు. ఇప్పుడు అవి కూడా ఉన్నాయి. అసలు 10వ తరగతి తర్వాత అనాథ పిల్లలకి ఏం లేదు బయట. 10వ తరగతి వరకు అక్కడిక్కడ వాళ్ళ మీద వీళ్ళ మీద దయా దాక్షిణ్యాల మీద బతుకుతున్నారు. మరి 10వ తరగతి తర్వాత వాళ్ళు బయటకు వెళ్తే ఎక్కడికి వెళ్తున్నారు అనేది అకౌంటబిలిటీ లేదు ఆడపిల్లలకి. విచ్ ఇస్ సేఫ్టీ లేదు. అలా అంటే 10th తర్వాత వాళ్ళ లైఫ్ ఏం లేవు. అనాథ హోమ్లు లేవు 10th తర్వాత. 10th వరకే ఉన్నాయి. ఇప్పుడు మేము తెలంగాణలో మనం చూస్తే 100ల అనాథ హోమ్లు ఉన్నాయి, ప్రతి జిల్లాలో ఉన్నాయి.
అబ్బాయిలకు అమ్మాయిలకు ఉన్నాయి, కలిసి ఉన్నాయి కొన్ని దగ్గర, వేరువేరుగా ఉన్నాయి కొన్ని దగ్గర. ఓకే, కానీ మరి టెన్త్ తర్వాత ఈ అమ్మాయిలు ఎటు పోతున్నారు? ఇప్పుడు మనం తెలంగాణ వచ్చిన తర్వాత ఒకసారి సర్వే చేశారు కదా, సర్వజన సర్వే చేసినప్పుడు 8,000 మంది అబ్బాయిలు మరి జైల్లో ఉన్నట్టు, 8,000 పైన అబ్బాయిలు జైల్లో ఉన్నట్టుగా క్లెయిమ్ చేశారు. మేము అనాథలము, మేము ట్రైన్లో దొంగతనం చేసాం, షాప్లో దొంగతనం చేసాం, మమ్మల్ని ఇక్కడ పెట్టారని. మరి అమ్మాయిలు క్లెయిమ్ చేయలేదు. అసలు అమ్మాయిలు ఏమవుతున్నారు? అదే కదా, మరి వాళ్ళు కూడా ఉండాలి కదా, 8,000 కాడ 4,000, 3,000, 2,000, 1,000 ఉండాలి కదా, ఏరి లేరు అమ్మాయిలు. సో ఈ ఇష్యూ ఇప్పటిదాకా మీరు రేస్ చేసినా ఎవరు పట్టించుకో? చేస్తున్నాము, చెప్తున్నాము, చూస్తాం, చేస్తాం, మాదే బాధ్యత అని అంటున్నారు. కానీ ప్రత్యక్షంగా అయితే ఇప్పటి వరకు వాళ్ళకంటూ ఒక రెగ్యులేషన్ కానీ, వాళ్ళకంటూ ఆధార్ కార్డు కానీ, లేకపోతే వాళ్ళకంటూ ఒక స్పెషల్ అట్రాక్షన్ ఇచ్చినటువంటి బెనిఫిట్ కానీ ఇప్పుడైతే నాకు కనపడలేదు. అఫెక్షనేట్గా లేదు, వాళ్ళకు లాభదాయకంగా కూడా ఏం చేసినట్టు లేదు. అసలు నార్మల్ ఎఫెక్షన్ అంటే ఒక ఇంటి కేర్ దొరకడం వేరు, అట్లీస్ట్ ఒక నార్మల్ లైఫ్ బ్రతకాలన్నా వాళ్ళకి చాలా కష్టం కదా మ్యామ్ బయటకు వచ్చాక. కేర్ అనేది యాక్చువల్గా అయితే మర్చిపోవాలి, అది అట్లా ఇట్లా పడి ఎట్లా ఒకట్లా బతరు. సమయానికి ఫుడ్ ఉండి, స్కూల్కి పంపించి, కనీసం యూనిఫామ్స్ ఉండి, వాళ్ళకు పుస్తకాల దగ్గర చదువుకున్న దగ్గర అవకాశాలు ఉంటే అట్లీస్ట్ తెలివి కళ్ళు కొంచెం అగ్రెసివ్ ఉన్న వాళ్ళన్నా సగానికి పైగానన్నా చదువుకొని బాగుపడతారు. 18,000-20,000 దాకా వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తే బాగుంటుందని వేడుకుంటున్నా. సో ఖచ్చితంగా మీరు అనుకున్నది జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మ్యామ్. జరగకుంటే నేను ఊరుకోను, కొంచెం మొండిదాన్ని ఇంకా కొట్లాడతా, అయ్యేదాకా కొట్లాడతా. సో మీ చైల్డ్హుడ్ గురించి చెప్పండి మ్యామ్. మీరు అనాథాశ్రమంలో పెరిగారు, 10th తర్వాత మీరు ఏ క్లాస్ వరకు చదువుకున్నారు? నాది మహా పెద్ద చరిత్ర ఏంటంటే, 10th వరకు ఆ బాల సదనంలో చదువుకున్నా కదా, అక్కడ చదువుకున్నప్పుడు మా వత్సలాదేవి అని సూపర్నెంట్ గారు ఉండే, వాళ్ళ కూతురు శ్రీదేవి అని డాక్టర్ ఉండే, నాకు ఆమెలక డాక్టర్ కావాలని ఉండే. నేరేళ వేణుమాధవ్ గారు వాళ్ళ భార్యతో వచ్చి మాకు అప్పుడప్పుడు చాక్లెట్స్, బ్లాంకెట్స్ ఇస్తుండే సంవత్సరానికి ఒకసారి ఆయన పుట్టినరోజునాడు. ఆయన ప్రపంచవ్యాప్తంగా మిమిక్రీ ఆర్టిస్ట్, బాగా పేరుగాంచిన ఆయన లెక్క నేను కూడా చాక్లెట్లు పంచాలి, బ్లాంకెట్లు పంచాలి, అట్లా అనాథలకు అటువంటి. అంటే నాకు ఊహకు అందని విషయాలు అవే ఏంటంటే గుర్తొస్తాయి నాకు. ఆడ పెరిగినా, ఆడ పెరిగినప్పుడు అటువంటి పెద్ద పెద్ద కోరికలు ఉండే, కానీ అదంతా ఏం జరగలేదు. స్కూల్కి పోయేటప్పుడు ఒక స్కూల్ బ్యాగ్ ఉంటే బాగుండనే పెద్ద కళ, కాళ్ళకు షూ సాక్స్ ఉంటే బాగుండనేది ఒక పెద్ద కళ. నేను రెడ్డికాలనీ నుంచి బాలసదనం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మధ్యలో సెయింట్ జోసెఫ్ అని ఒక స్కూల్ వస్తుంది, ఆడ పిల్లలంతా యూనిఫామ్ వేసుకుంటారు, మంచిగా ఉంటారు, పేరెంట్స్ బండి మీద తీసుకొచ్చి దించుతూ ఉంటారు. ఎంత బాధ అవుతుంది, మేము లైన్లో నడుచుకుంటూ పోతాం, కాళ్ళకి చెప్పులు ఉండవు. ఎంత అంటే వాళ్ళని చూసేటప్పుడు మస్తు బాధ అవుతుంది. అన్అన్సరబుల్ క్వరీస్ 100 ఇక్కడి నుంచి అక్కడ పోయేదాకా, అది మర్చిపోవడానికి కొంచెం టైం పట్టేది. అంటే నేను బాగా అగ్రెసివ్ స్ట్రాంగ్ అయినా కూడా ఇలాంటి విషయాలల్లో డెలికేట్, బాగా ఎమోషనల్. అంటే చిన్నప్పుడు జనరల్గా మనం అలానే కంపేర్ చేసుకుంటాం వేరే పిల్లల్ని చూసి, ఉండాలి నాకుంటే బాగుండు. అట్లా ఎలా బయటకు వచ్చారు అంటే, ఈ ఆర్ఫనేజ్ తర్వాత మీ లైఫ్ ఎలా ఉండేది? తర్వాత తర్వాత ఏమైందంటే, బాల సదనంలో ఉన్నప్పుడే వత్సలాదేవి గారి దగ్గర 110 రూపాయలు అడుక్కొని, వరంగల్లో ఆంధ్రబాలిక అని ఒక ఉమెన్స్ స్కూల్ కాలేజ్ ఉంటుంది, ఇంటర్మీడియట్ డిగ్రీ, ఆడ అడ్మిషన్ తీసుకున్నా. మీ అంతట మీరే? నా అంతట నేనే వత్సలాదేవి గారి దగ్గర 110 రూపాయలు అడుక్కొని, ఆమెను మమ్మీ మమ్మీ అని పిలిచేటోళ్ళం, 110 రూపాయలు అడుక్కొని పోయి ఆడ అడ్మిషన్కి అప్లై చేసిన. వేరే అక్కలంతా చేస్తుంటే వాళ్ళతో పాటు చేసిన మా దగ్గర నుంచి. కానీ నాన్నకి ఇష్టం లేదు, నువ్వు బీపీసీ బైపీసీ చదువుకుంటే మళ్ళీ నీకు అంత పెద్దగా చదువుకున్న వాళ్ళని నేను తీసుకొచ్చి పెళ్లి చేయలేనని చెప్పి క్యాన్సిల్ చేసి తీసుకెళ్లారు ఇంటికి. ఇంటికి తీసుకెళ్ళిపోయారు అక్కడ నుండి? ఇంకా 10th అయిపోయినాక ఊరిలో నరసింహలగూడెం తీసుకెళ్లారు. కొంతకాలానికే మా హస్బెండ్ అమ్మ వాళ్ళకు బంధువు, అన్న కొడుకు అమ్మకు, వాళ్ళు సంబంధం కోసం చూస్తుంటే పెళ్లి చేశారు. అప్పట్లో మా నా అభిప్రాయంతో సంబంధం లేదు, నాన్నంటే నాకు కొంచెం భయం, నాన్నంటే ఇష్టం, నాన్నంటే గౌరవం. 16 ఇయర్స్కే మ్యారేజ్ అయిపోయింది. ఇంకా మళ్ళీ అంతే కదా, 10 అయిపోయినాక 13 అయితే అయిపోయినాక 16 ఇయర్స్ అంటే ఇంకా 10th
కంప్లీట్ అవ్వగానే మ్యారేజ్ అయిపోయింది. మీరు చదువుకుందాం అనుకున్నారు, ఒకేషనల్ కోర్స్ లో జాయిన్ చేశారు కానీ డిస్కంటిన్యూ అని పెళ్లి అయిపోయింది. మరి పెళ్ళి అయిన తర్వాత మీ లైఫ్ ఎలా ఉండేది? ఓ బ్రహ్మాండంగా ఉన్నది అనుకుంటానా? మీరే చెప్పండి. ఆయన వ్యవసాయం చేస్తారు, మా హస్బెండ్. ఓకే, ఫార్మర్. వ్యవసాయం, వాళ్ళ కుటుంబం అంతా వ్యవసాయమే. మా మామగారుకి ఇద్దరు భార్యలు అక్కడ ఇక్కడ ఉండేది. అది కూడా కొంచెం బ్రోకెన్ ఫ్యామిలీ లెక్కనే, అంటే సరిగ్గా సదుపాయాలు లేక, సరిగ్గా గైడెన్స్ లేక, బాగా చదువు లేక. ఆయన 10th, నేను 10th అప్పుడు పెళ్ళైనప్పుడు. ఓకే, 10th క్లాస్, ఇద్దరు 10th క్లాస్. తను తర్వాత చదువుకోలేదు, ఈ యూజ్ 25+ అప్పుడు, కానీ చదువుకోలేదు. 10th స్టాప్ చేసిన, అదే బ్రోకెన్ ఫ్యామిలీ అని చెప్పిన. మా మామగారు హన్మకొండలో ఉండేది ఇంకో భార్య దగ్గర, సో వీళ్ళు అంత చదువుకోలేదు. ఇలాంటి ఫ్యామిలీ, ఇలాంటి బ్యాక్డ్రాప్ నుండి ఇప్పుడు ఈ స్టేజ్కి అసలు ఎలా పాసిబుల్? అంటే నెక్స్ట్ అసలు మీకు ఇలా ఇలా కాదు, డెవలప్ అవ్వాలని ఎప్పుడు అనిపించింది మ్యామ్? అంటే ఆ ఫ్యామిలీ నుండి బయటకు వచ్చేది కానీ, అయితే ఆ ఊర్లో ఉన్నప్పుడు కోరికలు ఇట్లుండాలి అట్లుండాలి, కలగానే అంత అవకాశం కూడా ఉండదు. అమ్మా పూట గడిస్తే చాలు, ఈ పూట కడుపుండ అన్నం దొరుకుతుంది అని అట్లుండేది. ఏ పూటకు ఆ పూట పూట గుళ్ళలు టైప్. అసలు బయటకు వెళ్ళపడ్డారు అంటే అక్కడ వ్యవసాయం చేయాలి, రోజు పొద్దుగాల బయకడుకోవాలి, కలుపు తీయాలి, చెనగ ఉండేది, కంది ఉండేది, పల్లి తర్వాత పొలం ఉండేది, నాటేయాలి. నాకు పని రాకపోతుండే కానీ ఐ ఫోర్స్ టు లర్న్ ఎవ్రీ ప్యాడీ ఫీల్డ్ వర్క్. యాక్చువల్గా మీరు మీకు చదువుకోవాలని ఉండేది కానీ అటు పొలం పని. అదృష్టమో దురదృష్టమో, నాకు 17th ఇయర్ నా పెద్ద బిడ్డ పుట్టింది. 16 కదా అందులో ఆ చీర కట్టుకున్నా. 17 ఇయర్స్కే పాప? 17 ఇయర్స్. నా ఫస్ట్ మ్యారేజ్ డే వరకు, మొన్న నా మ్యారేజ్ డే, నిన్న నా కూతురు పుట్టినరోజు, మళ్ళీ సెకండ్ మ్యారేజ్ డే రోజు ఇంకో కూతురు పుట్టింది. ఇద్దరు 18 ఇయర్స్కి ఇద్దరు పిల్లలు, మస్తు లైఫ్ క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అంటే అసలు ఊహించారా దీని నుండి బయటపడతారని? లేదా వ్యవసాయం పని చేసేది, ఇద్దరు పిల్లల్ని ఆడ ఇంట్లో ఉంచి పొద్దున పోతే సాయంత్రం. మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం రాలేదా? చాలా వచ్చినాయి. పెద్ద పిల్ల కడుపులో ఉన్నప్పుడు తల్లి అన్న చనిపోతుంది, పిల్లన్న చనిపోతుంది అని చెప్పారు. 7th మంత్ అప్పుడు తీసుకుపోయి వరంగల్లో మార్కెట్ దవాఖానలు వేసిన మా అమ్మ నాన్న, అక్కడ వేస్తే అన్నీ 2 నెలలు దవాఖానలు ఉండే. అక్కడ అసలు మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఉండవు. ఆడ అబ్బో 200 మందికి ఒక బాత్రూమ్ ఉండే, సచ్చిపోయింది. అసలు అది ఎలా పాసిబుల్ అయింది అంటే అలాంటి ఒక బ్యాక్గ్రౌండ్ నుండి? 40-50 బెడ్లు ఉండే హాల్లో ఉండే నేను. ఇంత పెద్ద పొట్టు ఉండే, బాగా బీపీ ఉండే, 110 కిలోలు ఎంత వెయిట్ ఉండే, బాగా ఓవర్ వెయిట్ అయిపోయి ఇట్లా అయిపోయింది మొత్తం. ఎలా బయటపడ్డా? అదే అసలు ఆశ్చర్యం ఏంటంటే, వాళ్ళు మా నాన్న సంతకం పెట్టిండు తల్లి అన్న బిడ్డ అన్న చచ్చిపోతుంది అని అన్నప్పుడు, కానీ ఒక 4 రోజులు కంప్లీట్గా సాల్ట్ షుగర్ అన్నీ బంద్ చేసి ఏమి ఇవ్వలే నాకు. పాలకూర వట్టి అన్నంలో పాలకూర ఉడకబెట్టి ఇచ్చేటోరు, అంటే అలాంటి డైట్ ఇచ్చి కొంచెం కంట్రోల్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళు డెలివరీ టైంలో కూడా చూసి చేశారు. లక్గా ఇద్దరం సేఫ్ ఉన్నాం, కానీ అమ్మాయి ఏడవలేదు. నాకు 3వ రోజు చూసిన మా పెద్ద బిడ్డను, ఆమెను MGMలో పంపించేశారు. షీ వాజ్ సిక్, అంటే తనకు వాయిస్ రాలే, అంటే అంత నంజు అంతా మింగి. సో తర్వాత ఇప్పుడు తను ఫైన్? అబ్బో చాలా మంచి. సో దీని తర్వాత ఏమైంది మ్యామ్? అంటే ఇద్దరు పిల్లలు, వాళ్ళని అసలు 18 ఇయర్స్ అంటే మీరే చిన్నపిల్ల, మీకు ఇద్దరు చిన్నపిల్లలు, నా బిడ్డలు ఇద్దరు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు వాళ్ళిద్దరు? అమెరికాలో, యుఎస్ లో సెటిల్డ్. అసలు ఊహించడానికి కూడా నాకు తెలిసి ఎవరికి థాట్ కూడా రాదు, అంటే ఇలాంటి ఒక హాస్పిటల్లో, ఒక ఊర్లో, ఈ సిచ్యువేషన్ లో ఉన్న ఒక అంటే అందరికి తెలుస్తుంది పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు యుఎస్ లో సెటిల్ అయ్యారు అంటే మీ పిల్లల ఫ్యూచరే అర్థమైపోతుంది, మీ కష్టము, మీ విక్టరీ అనేది. సో అసలు నెక్స్ట్ ఏమైంది? అంటే ఇద్దరు పిల్లలు పుట్టారు, వాళ్ళని ఎలా పెంచారు? అసలు వ్యవసాయం చేసుకుంటా, వ్యవసాయమే వ్యవసాయం చేసేది. ఒక ఫారెక్స్ డబ్బా కొనాలంటే పెద్ద యుద్ధం, అంత కష్టం ఉండే. 10 రూపాయలు అంటే ఒక కష్టం, టీకా ఇప్పించాలి పిల్లలకు హాస్పిటల్ వాళ్ళంటే దానికి ఒక పెద్ద ప్లాన్, ఒక డ్రెస్ కొనాలంటే పెద్ద ప్లాన్. అది చాలా ఇబ్బందికరంగా ఉండే సో పరిస్థితులు. అట్లా నుంచి ఏమైందంటే 88లో ఒకసారి ఫస్ట్ టర్నింగ్ పాయింట్ ఏంటంటే,
120 రూపాయలకు రాత్రి బడి చెప్పడానికి ఎవరైనా ఒక లేడీ కావాలని ఒక ఆఫీసర్, లేడీ ఆఫీసర్ వచ్చింది ఊర్లోకి. ఇది నెహ్రూ యువ కేంద్రం వాళ్ళ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కానీ 1 ఇయర్ ప్రాజెక్ట్ అది. సో ఆ నైట్ స్కూల్ చెప్పడానికి ఆమె వెతుకుతుంటే 10th పాస్ అయి ఉండాలి, 20 ఏళ్ళ వయసు ఉండాలనేది రిక్వైర్మెంట్. సో నేను దానికి మ్యాచ్ అయినా. ఆమె మంచిగా నీళ్ళక్కన స్టైల్గా ఉన్నది. నేను చేస్తా మేడం, నేను చేస్తా మేడం అని అంటే, లేదు ఊర్లోకి వెళ్ళి ఎస్సీ ఎస్టీ బీసీ ఇంకెవరన్నా దొరికితే చూసి వస్తానని చెప్పి ఆమె ఊర్లోకి వెళ్ళి, మా ఇల్లు బస్ స్టాండ్ దగ్గరే ఉంటుంది అందుకని అవకాశం వచ్చింది. ఓకే. సో అట్లా ఆమె ఏం చేసింది, ఊర్లంతా పోయి ఆడెవరు దొరకలేదని చెప్పి వచ్చింది. మళ్ళీ మీ దగ్గరకు వచ్చి అన్ని డీటెయిల్స్ రాసియమని అడిగింది. అడిగితే నేను డీటెయిల్స్ రాసిచ్చి ఒక 7 డేస్ 8 డేస్ తర్వాత ఆఫర్ లెటర్ వచ్చింది. 120 రూపీస్ అంటే హ్యూజ్ మనీ ఫర్ మీ, 100,000 రూపాయలు లెక్క అనుకో అప్పుడు. అంటే ఆ పరిస్థితులు అట్లా ఉండే. నేను ఒక పావుల కోసం అదుగుట్లో 5 గుట్లో 5 పైసలు 2 పైసలు పైసా 1 NP కూడా చూసినా నేను జమ చేసుకొని ఒక గ్లాస్ పాలు కొనుక్కోవాలంటే అంత ప్రాక్టికల్గా అట్లా కష్టపడి. అటువంటిది 120 రూపాయలు అంటే హ్యూజ్ మనీ, రైట్? సో ఐ గ్రాబ్ దట్. అది వచ్చిన తర్వాత మా హస్బెండ్కి మా ఇంట్లో ఇష్టం లేదు ఎవరికి, ఎందుకంటే రాత్రిపూట పోయి వాళ్ళని తీసుకురావాలి ఇళ్ళల్లోకి పోయి. ఊర్లో సారా తాగుతారు కదా, అవును తాగి ఉంటారు, పోవద్దు తీసుకురావద్దు అది అని అంటే. ఇంకా ఆ కాలంలో మైండ్ సెట్ ఇంకా నారోగా ఉండేది, అంటే అమ్మాయి పని చేయకూడదు సిస్టమ్ అట్లా. ఊర్లో సిస్టమ్ వీళ్ళు ఇట్లుండాలి అనేది అక్కడ కుల ప్రాతిపదికన వ్యవస్థ ఉంటుంది. సో దాన్ని మీరు బ్రేక్ చేశారు? బ్రేకే బ్రేక్ చేసి వెళ్ళారు. అలా ఆ టైంలో మీకు ఏం ఆటంకాలు రాలేదా, అంటే ఎవరేం అనలేదా, మీకు అడ్డుపడలేదా? పడిల్లు, నేను మొండిదాన్ని, బాగా స్టబ్ అని కొన్ని విషయాలలో. అంటే నా మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేసే విషయంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఐ లవ్ టు ఫేస్ ఇట్. అట్లాంటి సిచ్యువేషన్ అంటే డెవలప్ అయింది. నేను పిల్లలకు చేయాలి ఏదన్నా అని అన్నప్పుడు ఇటువంటిది వస్తే ఐ డోంట్ కేర్ అన్నట్టు. ఐ కేర్, దెబ్బలు కొడతారు, తిడతారు, విమర్శలు, కుప్పడతారు, బాధ పెడతారు, అవమానిస్తారు, అన్నిటిని ఫేస్ చేశారు. ఏది ఆపలేదు. నైట్ టైం అది లైక్ నాకు కలిసి వచ్చిన అదృష్టం ఏంటంటే రాత్రంతా నాకు పొద్దుంతా పని చేస్తారు కదా పొలంలో. అండ్ ఐ పిక్డ్ అప్ దేమ్ ఇన్ ద నైట్, సేమ్ పీపుల్, ద క్రౌడ్ ఈస్ ద సేమ్. కొంచెం ఒకళ్ళిద్దరు మెన్ యాడ్ అయ్యేటోళ్ళు, కానీ ఆడోళ్ళంతా నాతో పొలంలో పనిచేసేటోళ్ళు. ఈవెన్ మెన్ ఆల్సో పనిచేస్తారు. మీతో పనిచేసిన వాళ్ళకే మీరు చదువు చెప్పారు, అది మీకు అప్పుడు ఎలా అనిపించేది మేము చెప్తుంటే వాళ్ళకి అంటే? అసలు నాకు నా ధ్యాస అంతా 120 రూపాయలు అనేసి చెప్పాలి కదా. అవును, అదొకటి. అయితే ఆడవాళ్ళకు కొంచెం ఆ పొలంలో పాడే పాటలు ఇక్కడ కూడా పాడటం, వాల్యూ ఆఫ్ సిగ్నేచర్ అది చెప్పడం, బ్యాంకులో లోన్ తీసుకుంటే మీ సంతకం ఉంటే మంచిది అని అట్లా వాళ్ళను ఎడ్యుకేట్ చేశారు. అయితే అటెండెన్స్ బాగుండే నేను బాగా రిపోర్ట్ చేసేదాన్ని. 3 మంత్స్కి ఒకసారి నేను ఆఫీస్కి వెళ్ళి రిపోర్ చేస్తే నాకు 360 రూపాయలు సాలరీ 3 మంత్స్ అట్లా వచ్చి. అప్పటికే ఇద్దరు పిల్లలు మీకు, నైట్ టైమ్ స్కూల్, అసలు రెండు ఎలా మేనేజ్ చేసేవారు మీరు, అసలు నిద్రపోయేవారా? విషయం చెప్పనా, కడుపులో ఆకలి, ఆవేదన, ఇది ఇట్లా చేయాలని కోరిక బలంగా లోపల ఉంటే నీ ఆకలి, నిద్ర, బాధ, కష్టం, దుఃఖం, అవమానం ఇవన్నీ ఏమి కనపడవు. ప్రాక్టికల్గా చెప్తున్నా, అప్పుడు కాదు ఇప్పుడు కూడా. ఎప్పుడున్న సమస్యలు అప్పుడు ఉంటాయి, ఇప్పుడు కూడా ఛాలెంజెస్ ఉంటాయి. తెల్లారులేస్తే ఎంతమంది ఇబ్బంది పెట్టేటోళ్ళు ఎదురు పెడతారు అనుకుంటున్నా? బీయింగ్ ఏ ఉమెన్ ఇట్ ఈస్ అ మోర్ ఛాలెంజెస్, వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. నేను జోగ చెప్పట్లేదు, లేకపోతే కాంతి చెప్పట్లేదు, అనుభవించిందే చెప్తున్నాను. నిజమేనా? సో పిల్లల్ని ఎలా మేనేజ్ చేసేవారు ఆ టైంలో? మీరే, మీకే 18 ఇయర్స్? 18 ఇయర్స్ అప్పుడే చేశారా ఈ జాబ్? 20 ఇయర్స్. 20 ఇయర్స్ అప్పుడే ఈ జాబ్ వచ్చింది, ఫస్ట్ జాబ్ వచ్చింది. మిస్ అయ్యారా మీ పిల్లల్ని ఆ టైంలో? జాబ్ అంటే రాత్రిపూట ఇంట్లోనే కదా, వాళ్ళని పడుకోబెట్టి ఇది స్కూల్ రాత్రిపూట కదా, ఇంట్లోనే. ఇంటి ముందటనే, ఇంటి ముందట పాక ఉండే దొడ్డి బర్లను ఆవులను కట్టేసడానికి దాంట్లో కూర్చొని చెప్పేటోళ్ళు. సో స్కూలింగ్ అయింది, అది ఓన్లీ కాంట్రాక్ట్ పీరియడే కదా? అది 1 ఇయరే. అది చేసినాం, అది చేసేటప్పుడు రిపోర్ట్ ఇచ్చేటప్పుడు అక్కడ నోటిఫికేషన్ ఇంకొకటి కనపడింది బోర్డు మీద, అదేంటంటే నేషనల్ సర్వీస్ వాలంటీర్ జాబ్. ఓకే. దానికి చూసి దానికి కూడా అప్లై చేసినాం. ఇంట్లో లొల్ అవుతుందని తెలుసు, కానీ ఇట్స్ ఓకే.
అదెక్కడ జాబ్? అదేంటంటే జాబ్ వేరే ఊర్లు తిరగాల, మహిళా మండలి పెట్టి ఒక కుట్టు మిషన్ పెట్టి ఆడ ట్రైనింగ్ ఇచ్చి అట్లాంటిది అనమాట, లేదా ఒక యూత్ క్లబ్ మగపిల్లలది పెట్టి స్పోర్ట్స్ క్లబ్ అట్లాంటిది. అది కూడా కాంట్రాక్ట్ జాబ్? అది 1 ఇయర్. అది 1 ఇయర్? అది 1 ఇయరే. కానీ ఊర్లో ఒక మార్నింగ్ బస్సు ఉంటే మళ్ళీ ఈవినింగ్ బస్సు ఉండేది. ఈ కమ్యూట్ లేక సాయంత్రం పూట బస్సు మిస్ అయితే చాలా కష్టం అయ్యేది. ఎక్కడో మాందారపేట అని ఒక ఊరు ఉంటుంది, అక్కడ డ్రాప్ అయ్యి ఆ నుంచి లోపల దాకా నడుచుకుంటూ రావాలి. 6-7 కిలోమీటర్లు ఉంటాయి. అలా నడిచొచ్చిన రోజు చాలా సార్లు, చాలా సార్లు వచ్చిన క్రమంలో పిల్లలు ఇంట్లో మా అత్తగారు మా ఆడపడింట్లో ఉండే చూసుకునేటోళ్ళు. కానీ లేట్ అయినప్పుడు గొడవ అయ్యేది. ఎవరైనా కూడా అంటారు కదా పిల్లల్ని వదిలేసి. కాకపోతే బస్ మిస్ అయింది కష్టమైంది అని అట్లా అర్థం చేసుకోకుండా గొడవలు అయ్యేది. ఈ గొడవలు అయినప్పుడు ఏంటంటే ఇక బెటర్ టు మూవ్ హన్మకొండ సిటీకి వెళ్ళిపోతే బాగుంటుంది అని చెప్పి అప్పుడు మా హస్బెండ్ని కన్విన్స్ చేసేటప్పుడు ఎక్కడ ఒప్పుకుంటారు, చాలా చాలా కష్టమైంది. అంటే కాలేదు ఫస్ట్, హన్మకొండ పోయి ఆడ మళ్ళా సక్సెస్ కాకుండా మళ్ళీ వాపస్ వస్తే పరుగు పోతుంది. మరి మీరు ఒప్పించారా, ఒప్పించి తీసుకెళ్లారా? ఒప్పించి లొల్లి పెట్టుకొని ఏడ్చి తూడ్చి లొల్లి పెట్టి బతిలాడి ఏదో రకంగా. సో హన్మకొండ వచ్చాక ఎలా స్టార్ట్ చేశారు మీ జర్నీని? ఈ 195 రూపాయల జీతం ఇంకొక 6 నెలలే వస్తుంది. అప్పటికే 6 నెలలు అయిపోయింది, ఈ లొల్లి అటు ఇటు తిరిగి 5-6 నెలలు అయిపోయినట్టున్నది. దెన్ ఈ 6 నెలల తర్వాత ఏం చేయాలనేది భయం ఉండే బాగా. ఎందుకంటే మా హస్బెండ్తో నేనే ఏం చెప్పిన అంటే నేనే చూసుకుంటే నీకేం అవసరం లేదు, నేను నాకు ఇష్టం ఉన్నది కదా పోయేది, ఐ వాంట్ అవసరమైతే 4 ఇళ్ళల్లో పనిచేసైనా కూడా నేను చూసుకుంటాను. ఐ స్టిక్ టు దట్ వర్డ్. మీరు ఫ్యామిలీకి హెడ్ అయ్యారా? తను ఊర్లోకి వెళ్ళేది వ్యవసాయము, ఆడ వ్యవసాయం చేస్తే ఏం రావు, నష్టాలు తప్ప ఏం రావు, రకరకాల ప్రాబ్లమ్స్, ఉమ్మడి కుటుంబం, బాధ్యతలు, ఇదంతా హెడ్ అయ్యకుండా బాగా. అపార్ట్ ఫ్రమ్ దట్ హన్మకొండకు వచ్చినాక ఏం చేయాలి ఏం చేయాలి, మళ్ళీ 6 నెలల తర్వాత ఏం చేయాలన్నప్పుడు ఎదురుగా ఒక టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూషన్ కనబడ్డాను. అందులో జాయిన్ అయినా ఉదయం టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూషన్, అందులో జాయిన్ అయ్యి పొద్దున్నే పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసినప్పుడు 1 అవర్ అక్కడికి వెళ్ళేదాన్ని. టైపిస్ట్ జాబ్ అని వస్తాను. కాకపోతే యూనివర్సిటీలో టైపిస్ట్ జాబ్ కోసం బాగా ట్రై చేసిన, అప్పుడు డైలీ వేజ్ జాబ్స్ ఉండే, ట్రై చేసినా కానీ రాలేదు. తర్వాత నాకు ఒక్కటే పెట్టికోట్ కుట్టుడొచ్చు ఊర్లో, అప్పుడప్పుడు మిషన్ దగ్గర కూర్చుంటే ఆమె దగ్గర నేర్చుకున్నా. ఆ పెట్టికోట్ ఒకటి కుడితే 1 రూపాయి. భాగ్య అని నా ఫ్రెండ్కి ఈ టైలరింగ్ షాప్ ఉంది. ఓ, బిజినెస్లోకి వెళ్ళారా మీరు అప్పుడు? అది బిజినెస్ కాదు, ఈ ఒక పెట్టుకోట్ కుడితే 1 రూపాయి, అట్లా రోజుకు 10-15 పెట్టుకోట్స్ కుడితే ఆ 10-15 రూపాయలు సంపాదించి ఇల్లు గడవటానికి. సో మీరు టైప్ రైటింగ్ నేర్చుకునేవారు, అట్ ద సేమ్ టైం ఈ షాప్లో పెట్టుకోట్స్? ఎప్పుడైనా 3-4 పనులు ఒక్కసారి చేసుడు, ఒక పని మీద ఎప్పుడు లేను ఆనర్స్ చెప్పాలంటే. సో ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీకే మీరు టైప్ రైటర్ కింద అప్లై చేసిన? అప్లై చేశారా? రాలే, ఇయ్యలేదు. ఇప్పుడు అదే ఇన్స్టిట్యూట్లో మీ గురించి ఒక లెసన్ ఉంది అని. యూనివర్సిటీలో, సేమ్ యూనివర్సిటీలో ఓ 5 డే ఎర్లీ మార్నింగ్ అమెరికాలో సార్ కాల్ చేశారు, కెన్ ఐ స్పీక్ టు జ్యోతిరెడ్డి మ్యామ్ అని. అంటే యా స్పీకింగ్, డూ యూ హ్యావ్ ఎ కపుల్ మినిట్స్ ఫర్ మీ అంటే ఎస్ సార్ ప్లీజ్ గో హెడ్. ఏంటంటే వీ నీడ్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ యూ రిగార్డింగ్ ద కరిక్యులమ్ వీఆర్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ అబౌట్ యూ ఇన్ మై ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ అండ్ బీటెక్ ఇంజనీరింగ్. సో ఎవరైతే అప్లికేషన్ని రిజెక్ట్ చేశారో అదే ఇన్స్టిట్యూట్లో ఇప్పుడు మ్యామ్ గురించి ఒక లెసన్ ఉంది. సో మీకు ఆ ఫీలింగ్ ఎలా ఉంది మ్యామ్? అంటే రిజెక్ట్ చేసిన చోటే మీకు మళ్ళీ గౌరవం దక్కిందంటే? చాలా ప్లేస్లో, అది ఒక్కటే కాదు, కాకతీయ యూనివర్సిటీలో లెసన్ ఉండటం అనేది చాలా పెద్ద అచీవ్మెంట్ ఆబ్వియస్లీ. ఇక అది నేను అన్నా చనిపోయినాక పెడతారు కదా సార్ ఎందుకు బతికున్నా అంటే, లేదు మీ స్టోరీ అనేది చాలామంది వ్యవసాయ కుటుంబాలకు ఇవాళ రోజు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్, లైవ్ ఇన్స్పిరేషన్. అట్లనే చాలామంది ఉమెన్కి కూడా అది టెక్స్ట్ బుక్ క్యారెక్టర్ వాకింగ్ వర్క్ ఇన్ ద క్లాస్ రూమ్ అని ప్రోగ్రామ్స్ కూడా చేస్తాం ఇప్పుడు యూనివర్సిటీలో. మీరు రాసిన బుక్ అది చదివి కానీ మీకు మెసేజ్ చేసేవారా లేదా రివ్యూస్ ఇచ్చారా? ఓ మై గాడ్, ఇప్పుడు కూడా కాకతీయ యూనివర్సిటీలో నా గురించి లెసన్ చదివిన వాళ్ళు వాళ్ళకు వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఒక పేద వాళ్ళు కూడా అమెరికాకి వెళ్ళొచ్చు, ఎందుకంటే లెసన్లు అదే ఉన్నది. లెసన్ ఎట్ ఐమ్ నాట్ డిఫీటెడ్, లెసన్ నేమ్
ఇన్స్పైర్ అయ్యి డబ్బులతో సంబంధం లేకుండా కష్టపడితే ప్లాన్ చేసుకుంటే అమెరికాలో సెటిల్ కావచ్చు అని అమెరికాకు వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలామంది. ఎందుకంటే లెసర్ నుండి ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అయింది ఇప్పుడు. సో మెనీ పీపుల్ పాస్డ్ అవుట్ డిగ్రీ అండ్ దే కేమ్ టు అమెరికా. సో అసలు అమెరికాకి వెళ్ళాలని మీకు కోరిక ఎప్పటి నుండి స్టార్ట్ అయింది? మీకు చిన్నప్పటి నుండి ఉండేనా? లేదు, అంత సినిమా లేదు. ఎప్పుడు ఎప్పుడు అనిపించింది మ్యామ్? అంటే అసలు మీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే టైప్ రైటింగ్ పెట్టికోట్స్ కుట్టడం, ఈ చిన్న చిన్న వర్క్స్ చేసుకుని అసలు అమెరికాకి ఎలా వెళ్ళగలిగారు? ఆ థాట్ ఎప్పుడు వచ్చింది మీకు? థాట్ రావటం అంత లేదు యాక్చువల్గా. థాట్ తెచ్చుకునేంత స్తోమత కానీ ఆలోచించేంత కానీ అసలు టైం లేదు. గడిస్తే చాలు అన్న దాంట్లో ఉండేది కదా. బాగా ఫైనాన్షియల్ పిల్లల ఫీజు కట్టాలంటే కూడా చాలా పెద్ద ఇష్యూ, చాలా పెద్ద కష్టం ఉండే అది. అలాంటి అప్పుడు అమెరికా పోవాలని ఆలోచన ఎక్కడ, అప్పుడైతే ఈ పెట్టికోట్స్ కుట్టి అది చేసే టైంలో డిఆర్డిఏ దాంట్లో ఒక లైబ్రరీలో లైబ్రేరియన్గా చేసినాం. మళ్ళీ అది కూడా 130 రూపాయల జీతం అంతే. అది ఏంటంటే లైబ్రరీ మెయింటైన్ చేయాలి, ఆడ పెన్ న్యూస్ పేపర్ ఉంటుంది, ఆ ఊర్లలో ఇళ్ళల్లో కూర్చున్నట్టు వాళ్ళు వస్తారు అన్నట్టు అక్కడికి. ఇంకా నా చిన్న కూతురు నేను అప్పుడు టైప్ రైటర్ కింద చేశారు. అప్పుడు టైప్ రైటింగ్ టైం చిన్న కూతురు బిందు అంటే ఈ రోజు వచ్చినప్పుడు. ఓకే, మీరా గుర్తుపట్టలేకపోతున్నాం. నేనే. ఈ రోజుల్లో చూసుకుంటే పిల్లలకు ఒక స్మార్ట్ ఫోన్ ఇచ్చేసి పేరెంట్స్ అంటే ఇంట్లోనే ఉండే వాళ్ళైనా ఎక్కువ టైం స్పెండ్ చేసే వాళ్ళైనా వాళ్ళకు స్మార్ట్ ఫోన్ ఇచ్చేసి వదిలేస్తారు, లేదా సరిగ్గా మేనేజ్ చేయలేరు, వాళ్ళతో టైం స్పెండ్ చేయలేరు, స్పెండ్ చేసినా కూడా సరిగ్గా చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మీరు అప్పట్లో ఈ వర్కింగ్ ఇంకా ఇద్దరు పిల్లల్ని అంత చిన్న ఏజ్ లో అసలు ఎలా మేనేజ్ చేయగలిగారు మ్యామ్? రైట్ క్వశ్చన్. ఇప్పుడు నేను తమ్ముడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నా 5th క్లాస్, విష్ణు అని నా చిన్న తమ్ముడు, వాడు 5th ఉండే, తీసుకొచ్చి దగ్గర పెట్టుకున్నా. ముగ్గురిని ఒక స్కూల్ వేసిన, నేను బిజీలో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి. మీ తమ్ముడిని కూడా మీరే చదివించారు? నా దగ్గరనే ఉండే కొంతకాలం. అయితే అట్లా పిల్లలు వాళ్ళు ఉండేది, కానీ హోంవర్క్ చేయించడంలో కానీ పిల్లల డిసిప్లిన్ కానీ ఫుడ్ వాళ్ళకు టైం పెట్టడం కానీ ఐ వాజ్ పర్ఫెక్ట్. అది ప్లాన్ ముందే చేసుకొని ఫస్ట్ వాళ్ళ హెల్త్ ఇది చేసుకున్నారు అంటే వాళ్ళకు ప్రాపర్గా ఫుడ్ ప్రాపర్గా స్కూల్కి వెళ్ళేటానికి యూనిఫామ్స్ దాని విషయంలో చాలా చూసుకున్నాను. సో ఈ ప్రాసెస్లో వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అంటే పేరెంట్స్కి ఉంటుంది కదా, వాళ్ళు మాట్లాడేటప్పుడు వినాలనో లేదా అడుగులేసేటప్పుడు చూడాలనో? ఈవినింగ్ ఐ యూస్ టు స్పెండ్ టైం. పిల్లలకు కూడా టైం ఇచ్చేవారు మీరు? పిల్లల్ని బాగా జాగ్రత్తగా చూసుకున్నా. నా టార్గెట్ అంతా వాళ్ళే కదా, వాళ్ళ ఫోకస్ అంతా వాళ్ళ మీదనే, పిల్లల మీద. ఓకే, సో నెక్స్ట్ టైం అయింది మ్యామ్ అంటే టైప్ రైటర్ కింద నేర్చుకున్నాక? నేర్చుకున్నాక రాలేదు, ఎక్కడో ఒక దగ్గర జాయిన్ అయినా కానీ వర్కౌట్ కాలేదు. ఓకే, వర్కౌట్ కాలేదు, చాలా ఇబ్బంది ఫేస్ చేసిన. అది కూడా నేను ఆ ఇన్సిడెంట్ కూడా రాసిన కలాం గారితో. కలాం గారితో అసలు ఇది మీ జర్నీ అసలు లాట్స్ ఆఫ్ సర్ప్రైజెస్ లా ఉంది. అసలు ఒక అనాథ శరణాలయం ఎక్కడ, అక్కడ నుండి హన్మకొండ వచ్చి ఇప్పుడు యుఎస్. హన్మకొండ నుండి యుఎస్ ఎలా స్టార్ట్ అయ్యారు? ఈ హన్మకొండలో ఉన్నప్పుడు ఏమైందంటే ఈ లైబ్రేరియన్ జాబ్ అయిపోతుంది, అది 1 ఇయర్లో. అదే ఈ టైప్ రైటింగ్ నేర్చుకునేటప్పుడు ఓపెన్ యూనివర్సిటీది ఆ న్యూస్ పేపర్ టేబుల్ మీద ఉంటే చూసిన, 325 రూపాయల ఫీజు సంవత్సరానికి, ఓన్లీ సండే స్కూల్. నాకు బాగా చదువుకోవాలని కోరిక ఉండే చిన్నప్పుడు. సో ఈ ఓపెన్ యూనివర్సిటీకి అప్లై చేసిన. మా హస్బెండ్ ఉండి ఇప్పుడు కాలేజీ పోడైంది, పిల్లల్ని పెట్టుకొని కాలేజీ పోతారా, ఎక్స్ట్రా చేయొద్దు, వేషాలు అయ్యొద్దు అని ఓపెన్ చేసి, నేను అదే సెడ్ అలవాటు అయిపోయింది, నేను అనుకున్నా చేస్తా అంతే మొండిగా స్టబ్బన్. సో ఐ స్టార్టెడ్ దట్. ఇన్కంప్లీట్ ఉన్న ఒకేషనల్ది కూడా అది కంప్లీట్ చేసిన. ఈ 3 ఇయర్స్ బాగా స్ట్రగుల్ చేసినా, పెన్ని ఇబ్బంది అయ్యేది. ఎటన్నా పోతే ఒక 50 పైసలు సేవ్ చేయడానికి 2 కిలోమీటర్లు నడిచేది, అట్లా రూపాయి ఈ పెట్టి కోర్స్ కుట్టుకుంటా నడిపించు. ఇది అయిపోయిన తర్వాత నాకు ఏం తెలిసిందంటే వొకేషనల్ కోర్స్ చేస్తే క్రాఫ్ట్ టీచర్గా జాబ్స్ ఉంటాయని. ఓకే, దెన్ అప్లైడ్ ఫర్ దట్. అది అప్పుడప్పుడే తీసేసారంట. నేను జిల్లా పరిషత్ ఎప్పటికి పోతుంటే అక్కడ
ఒక సార్ నాన్నకు తెలిసిన సార్ ఒకతను, ఎనిమిది రోజులు వస్తున్నాం అంటే ఇట్లా సార్ అని అంటే, ఇప్పుడు తీసేశారు ఒకేషనల్ లేదమ్మా వెళ్ళిపోమని అంటే, లేదు సార్ ఏమన్నా చెప్పండి అని అంటే, ఈ ఎదురుగా కోర్టు ఉంటుంది ఒక అప్లికేషన్ ఇవ్వమని చెప్పి, అంటే అక్కడ అప్లై చేస్తే కొన్ని రోజుల తర్వాత ఆ ఒకేషనల్ టీచర్గా జాబ్, స్పెషల్ టీచర్గా వచ్చింది. 398 రూపీస్ సాలరీ, మెల్లగా 120 రూపీస్ నుండి 398కి. నెక్స్ట్ ఏం జరిగిందా? గవర్నమెంట్ టీచర్ జాబ్ వస్తే ఇక మస్తు హ్యాపీ అవుతుంది కదా. అవును, సో ఇట్ ఈస్ వెరీ గ్రేట్ టర్నింగ్ పాయింట్ ఇన్ లైఫ్ గవర్నమెంట్ టీచర్గా. గవర్నమెంట్ టీచర్గా, కానీ ఇక్కడ ఏమైందంటే 398 రూపీస్ సాలరీ, 600 ఎక్స్పెన్సెస్ ఉండే. ప్రొద్దున్నే 6 గంటలకే ట్రైన్ ఉండే, 72 కిలోమీటర్లు ఉండే మాకు మొత్తం. నేను హన్మకొండ చౌరస్తాకు రావడానికి, రెడ్డికల్ నుంచి రావడానికి, నేను ఎక్కడైతే అనాథాశ్రమంలో ఉన్నా అదే ఏరియాలో ఇల్లు తీసుకున్నా కిరాయికి. ఓకే. ఎందుకు అంటే ఆ సెయింట్ జోసెఫ్ స్కూల్లో నా పిల్లల్ని జాయిన్ చేయాలని. సేమ్ మీరు ఏదైతే మీరు కలగన్నారు, ఆ షూ సాక్స్ మర్చిపోలేదు, అదే స్కూల్, అదే స్కూల్లో వాళ్ళని జాయిన్ చేసి. నేను గవర్నమెంట్ టీచర్ జాబ్ వచ్చిన తర్వాత లూనా మీద వాళ్ళని డ్రాప్ చేసేదాన్ని, తర్వాత మళ్ళీ కనిటికొండ మీద ఆ స్కూల్లో డ్రాప్ చేసేది. సో మీరు కలిన కళలు మీ కూతుళ్ళు వాళ్ళకి మీకు ఎలా అనిపించేది అప్పుడు? వాళ్ళ స్కూల్ బ్యాగ్ వేసుకుని యూనిఫామ్స్ చాలా ఆడ, నేను వాళ్ళని దించినప్పుడు ఐ రీకలెక్ట్ మై మెమరీస్ అండ్ యూస్. చాలా మురిసిపోయే వాళ్ళ వాళ్ళని చూసి, నీళ్ళు వస్తాయి ఇప్పుడు కూడా అడిగిపోయి నీళ్ళు పడితే. ఇది చేసేటప్పుడు ఈ 398 రూపీస్ సాలరీ, 600 ఖర్చు ఉండే, మళ్ళీ ఇల్లు గడవటానికి ఇంకా పైసలు కావాలి కదా, 600 షార్టేజ్ ఉండే నాకు నెలకు. ఎందుకంటే 400 వస్తే ఇంకా 200 ఎదురు పెడితేనే జాబ్ చేసేయాలి. మరి గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఐ మస్ట్ గో, నేను తప్పించడానికి లేదు. సో ఆ ట్రైన్లో అటు వెళ్ళేటప్పుడు 2 అవర్స్ టైం, ఇటు వచ్చేటప్పుడు 2 అవర్స్ టైం ఉండే, నాకు పెట్టి కోర్స్ కుట్టడానికి కూడా టైం ఉండేది కాదు. దెన్ ఈ ట్రైన్లో పనిచేసి డబ్బులు సంపాదించాలి అని. ట్రైన్లో ఏం వర్క్ చేసేవాళ్ళం? నువ్వైతే ఏం చేస్తావు? మనం 600 సంపాదించాలి, అమ్మడం, ఏదైనా అమ్మడం. ఏం అమ్ముతావు? స్నాక్స్. అప్పట్లో మనము 94-95 గురించి మాట్లాడుకుంటున్నాం. 94-98లో 95లో నీకు ఒక పావుల ఖర్చు పెట్టాలంటే చాలా ప్లాన్, ఒక ఆటన ఖర్చు పెట్టి. ఇప్పుడు అంటే పిల్లలకు భయం లేక 100 రూపాయలు, 200, 500 రూపాయలు పెట్టి తింటారు. అప్పుడు అంత ఫ్రీడమ్ లేదు. సంసారం చేసి జాబ్ చేసి సంపాదించినా కూడా రూపాయి పావుల ఆటను చూసి చూసి ఖర్చు పెట్టేటోళ్ళు అప్పుడు. ఇప్పుడు భయం లేదు అసలు. అట్లా చేసేటప్పుడు ఆ ట్రైన్లో అమ్మాలని అంటే మనం 600 సేవ్ చేయాలి. దానికోసం ఎంత చాలా కష్టపడాలి. ఫస్ట్ సమోసాలు అమ్ముదాం అనుకున్నా, బఠానీలు అమ్ముదాం అనుకున్నా, న్యూస్ పేపర్ అనుకున్నా, ఇంకేదన్నా అనుకున్నా. గవర్నమెంట్ టీచర్ అంటే కొంచెం ప్రెస్టీజియస్ కూడా, నేను దాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఆ స్టార్టింగ్లో పైసలు లేక కొంచెం నా దగ్గర పెళ్ళప్పుడు ఉన్న పుస్తలు అదో ఉంగరం అదో అమ్మేసుకున్నాం. ఇక లేవు పైసలు, ఊకే విండోలో కూర్చొని ఏడ్చేదాన్ని బయటకు చూసుకుంటా, ఆన్సర్ దొరికేది కాదు. లాస్ట్కు టీచర్స్ చాలామంది ట్రావెల్ చేసేవాళ్ళు అక్కడ, గవర్నమెంట్ టీచర్స్, ప్రైవేట్ టీచర్స్ చాలామంది, 100 ట్రావెల్ చేసేవాళ్ళు. ఒక ఆమె శారీ ఫాల్ కుట్టుకుంటుంటే చూసి శారీస్ అమ్మాలనే ఆలోచన వచ్చి, ఓ ట్రైన్లో శారీస్ అమ్మాను. శారీస్ అమ్మారు. సో అది ఎలా బాగానే నడిచిందా మ్యామ్? అయితే సంచిల పట్టుకొని పోయి రోజు లోపల డబ్బా డబ్బా తిరిగేదాన్ని. అంత దూరం మీరు వెళ్ళేదే దూరం నుండి జాబ్ చేయడానికి వెళ్తూ ఆ వెయిట్ క్యారీ చేసి ఆ 2 అవర్స్ జర్నీని కూడా మీరు బిజినెస్, ఐ మీన్ అమ్మ ఏదో ఒక డబ్బు సంపాదించడానికి. అవును, టైం లేదు కదా, నేను ఎప్పుడో 3 గంటలకు లేవాలి. మీరు రెస్ట్ కూడా తీసుకున్నారు? 6 గంటలకు ఫ్లైట్, అది ట్రైన్ ఎక్కాలంటే 3 గంటలకు లేవాలి. అప్పట్లో ఇల్లు ఊడటం, ఇంటి ముందట నీళ్ళు చల్లటం, ముక్కేయటం, అదంతా ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, ఐ మస్ట్ డూ ఇట్ బిఫోర్ గో. సో 3 o'clock లేచి ఆ పనులను చేసుకొని అన్నం వండి పిల్లలకు బాక్స్ పెట్టి నేను బాక్స్ పెట్టుకొని 6:30కు ట్రైన్ క్యాచెస్. అసలు మీరు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా, ఎక్కడ మీ బాధ్యత లోటు లేకుండా కాంప్రమైజ్ అయ్యే అవకాశమే లేదు అక్కడ. ఎక్కడ కాంప్రమైజ్ అవుతాం అసలు గడవాలి కదా. సో ఆ ట్రైన్లో శారీస్ అంతా ఒక చీర మీద 20 రూపాయలు వచ్చేది. సో
ఆ పార్ట్ టైం చేసిన సంపాదన ఎక్కువ నాకు. నేను నెలకు 1800-2000 సంపాదించేది చీరల మీద. నా సాలరీ 400 అయితే నేను ఏమి సంపాదించేది. సో ఎక్స్పెన్సెస్ అన్ని బ్యాలెన్స్ అయ్యాయి. రోజుకు 4-5 చీరలు. ఇట్లా అబ్బాయిలు ఇట్లా ఉంటారు కదా టీచర్స్, వాళ్ళు కూడా టీచర్స్ వేరే జాబ్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాలరీ వచ్చినాక ఇవ్వండి కొనుక్కోపోండి మేడంకి బాగుంటుంది సార్ అది అని చెప్పి రిక్వెస్ట్. ఐ థింక్ ఐఎమ్ వెరీ గుడ్ ఇన్ కన్విన్స్ ద పీపుల్. ఇప్పుడు నువ్వు కన్విన్స్ అవుతున్నావు నా ఆన్సర్స్? అవుతున్నా. ఓకే. సో మీ స్కిల్స్ని, అసలు మీ స్కిల్స్ని, మీ నాలెడ్జ్ని అన్ని రకాలుగా యూజ్ చేశారు బాగా హుషారు అందులో. సో దీని తర్వాత ఏమైనా అంటే గవర్నమెంట్ టీచర్ ఎన్ని ఇయర్స్ చేశారు గవర్నమెంట్ టీచర్ కింద? 9 పైన చేశారు. 9 పైన చేశారు. సో ఆ తర్వాత మీరు దాని నుండి బయటకు ఎప్పుడు వచ్చారు? అయితే టీచర్ జాబ్ చేసేటప్పుడు ఇంకా రెగ్యులర్ అయినప్పుడు 19 తర్వాత నాకు రామకృష్ణపూర్ అని ఒక విలేజ్లో ఇచ్చారు. ఓకే. అది వచ్చేసి ఉండటానికి దగ్గరే కానీ కమ్యూట్ లేకుండే, ఓన్లీ బస్సు ఉండేది. ఆ బస్సులో వెళ్ళేదాన్ని ఎప్పుడన్నా ఇట్లా 1/2 గంట 1/4 గంట లేట్ అయితే ఆబ్సెంట్ వేసేవాళ్ళు. ఆబ్సెంట్ వేస్తే సాలరీ కట్ అయ్యేది, నెలకు 500-600 సాలరీ కట్ అయ్యేది. ఇదంతా బాగాలేదని చెప్పి నాకు సైకిల్ కూడా దొక్కరాదు. టీవీఎస్ ఛాంప్ షోరూమ్కి వెళ్ళి టీవీ స్టాంప్ కొని 20 రోజులలో నేర్చుకొని. ఓ, నాకు మీ విజువల్ కనిపిస్తుంది చీర కట్టుకుని టీచర్ టీవీఎస్ బండి మీద. అట్లా నేర్చుకొని బండి మీద, అసలు వర్షం పడేటప్పుడు డ్రైవింగ్ రాక ఇట్లా కొంచెం ఇట్లా ఉంటుంది కదా, ఎత్తులు వంపులు ఉంటాయి కదా, అందులో పడేది ఆ చీర మీద. అందులో పడి బురదంతా మళ్ళీ కడుక్కొని మళ్ళీ పోయేది. అట్లా చాలాసార్లు అట్లా జరిగింది స్టార్టింగ్లో రానప్పుడు. కొన్నిసార్లు ఇట్లా రోడ్డు క్రాస్ చేసుడు ఉంటాయి కదా, అట్లా రోడ్డు క్రాస్ చేసుడు రాక ఒకటే సైడ్ పోయేదాన్ని, ఎంత దూరం అయినా కూడా గల్లీలకు గల్లీలకు వెళ్ళి పోయి లెఫ్ట్ సైడ్ ఓన్లీ డ్రైవ్ చేసుకుంటే అట్లా పోయిన రోజులు. అప్పటికి మీ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయి ఉంటారు. అంతా పెద్దోళ్ళు, 4th 5th అట్లా చదువుతున్నారు వాళ్ళు. ఓకే, 4th 5th క్లాస్ అప్పుడు మీరు టీచర్ జాబ్? ఇది కొన్నది అప్పటికే 2 అయిపోయింది కదా బండి కొన్నది, 2 వాళ్ళు 4th అట్లా ఉన్నప్పుడు. సో అట్లా వెళ్ళేదాన్ని. ఎవరైతే నాకు అబ్సెంట్ వేసిందో సార్ ఆయన కూడా అబ్సెంట్ వేసేదాన్ని పోయి ముందు. రిప్లై చేయకపోతే నిద్ర పట్టదు నాకు. దెబ్బకి దెబ్బ వేయాల్సింది అంటే తెలియాలి కదా బాధ. అంటే తనకు కూడా ఆడ పాటి కల్పన అని ఎంపీపీ ఉండే ఒక ఆమె. ఓకే. ఆమెతో బాగానే ఫ్రెండ్షిప్ చేసి ఆ ఊర్లో ఒక ప్రైవేట్ స్కూల్ ఉంటే క్లోజ్ చేసి 200 అందరినీ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసి పేరెంట్స్ కమిటీ చేసి ఇప్పటికి కూడా నాకు అక్కడ పేరెంట్స్ వాళ్ళంతా టచ్లో ఉంటారు. తర్వాత స్కూల్లో 4th క్లాస్ వరకే ఉండే, అక్కడ 5th 6th 7th దాకా పర్మిషన్ తీసుకొని ఆ ఊర్లోనే ఒక అతన్ని ల్యాండ్ డొనేట్ చేయించి బిల్డింగ్ కూడా శాంక్షన్ చేయించి ఈ పాత సార్ను ట్రాన్స్ఫర్ చేయించి ఆయన కూడా బండి కొనుక్కొని వేరే ఊరికి సేమ్ లూనా అనుకున్నాడు ఆయన కూడా సారు. అట్లా ఆడ 16 పారా టీచర్స్తోని స్టాఫ్ ఊర్లో స్కూల్ ప్రైవేట్ స్కూల్ క్లోజ్ చేస్తే ఆయన కూడా బెదిరించాడు. నీ సంగతి చూస్తా, నా స్కూలే క్లోజ్ చేయించి నా పొట్ట మీద కొట్టిర్రు అట్లా ఏంటంటే. మీరు ఎక్కడ భయపడి ఉండరు? అప్పట్లో అన్నల పేరు చెప్పేటోళ్ళు బెదిరించడానికి. అంటే నాకు కూడా తెలుసు వాళ్ళు నాకు ఏమైనా కొత్త నాకు కూడా తెలుసు పోదంతి అక్కడికి. అంటే మొండితనంలో ఎట్లుండేది అంటే చచ్చేది ఒక రోజు పుట్టేది ఒక రోజు. ఇప్పుడు నార్మల్ గా బ్యాక్గ్రౌండ్ ఉండి అలా బెదిరించాలి కొంతమంది ఉంటారు అంటే వెనకాల మీరు ఏం లేకుండా అంత ధైర్యం ఎలా వచ్చిందండి మీకు? అంతే, ఫస్ట్ అయితే సిచ్యువేషన్ డిమాండ్ చేసింది నాకు, తర్వాతనేమో అలవాటు అయిపోయింది, తర్వాతనే అవసరం అయింది. సో మీరు ఏదైనా అనుకుంటే అది ఖచ్చితంగా కంప్లీట్ చేసేవారు. తర్వాత ఏం చేశారు? ఇట్లా ఉన్నప్పుడు ఏమైందంటే స్కూల్లో పనిచేసేది మంచిగా, పిల్లలు మంచిగా పోతున్నారు, ఈ పార్ట్ టైము టైం వేస్ట్ అవుతుందని చిట్టీలు నడపడం మొదలుపెట్టి. ఓకే. స్కూల్ టైం తర్వాత చిట్టీలు నడిపితే, ఈ చిట్టీలు నడిపే దాంట్లో ఎక్కువ పైసలు వచ్చేది నాకు. 5000 చిట్టీ నడిపేదాన్ని. టీచర్స్ సార్లంతా పరిచయం అవుతారు కదా పే యూనిట్లు, అందరి దగ్గర మన నైబర్స్ అటుపక్కకి ఇటుపక్కకు పరిచయం ఉన్న వాళ్ళు అందరితో, పాత టీచర్లు అంతా ముందు పరిచయం ఉన్న అందరితో చిట్టీలు వేసేదాన్ని. అది కరెక్ట్ కాదు కానీ అవసరం అలాంటిది. ఆడపిల్లలు ఇద్దరు చూస్తేనేమో ఫార్వర్డ్ క్యాస్ట్ మరి ఖర్చులు ఎక్కువ, పెళ్ళిళ్ళు కావాలంటే అది కావాలి ఇది కావాలి అట్లా.
బాగా ప్లాన్, కష్టపడటం, టైం వేస్ట్ చేయకపోవటం అదంతా ఉండే. బాగా పెద్దగా తెలివి లేకపోయినా కూడా అప్పటికప్పుడు అనుకుంటే అది చేసేసే, అది డిజైన్ చేసేది, రేపు ఏం చేయాలి, మళ్ళీ ఏం చేయాలి, ఇంతకన్నా బెటర్ ఏం చేయాలి, ఇంకా రూపాయి ఎక్కువ ప్లాన్ సంపాదించాలంటే ఏం చేయాలి, అట్లా ఉండే ఉండేది ఈ టైంలో. తర్వాత కొంచెం తిరుగుడు ఎక్కువయ్యి, కొంచెం నాలెడ్జ్ ఎక్కువయ్యి, ఏపీటీఎఫ్ యూనియన్కి పనిచేసేదాన్ని. తర్వాత అందరు టీచర్స్, అన్ని యూనియన్ టీచర్స్తో మంచిగా ఉండేదాన్ని. అట్లా ఆ క్రమంలో కనటికొండ కొనుక్కున్నా, ఎల్లు నా తీసేసి. అప్పట్లో కనటికొండ అంటే చాలా, ఇప్పుడు బెంజ్ కార్ ఉన్నంత లెక్క, రోజు 100-150 కిలోమీటర్లు తిరిగేదాన్ని. తర్వాత ఏమైందంటే MGCDOగా నాకు ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ మండల్ గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అంటారు దాన్ని. అప్పుడు ఏంటంటే ఊర్లలో తిరగటం జాబ్, స్కూల్కి వెళ్ళటం ఉండదు. ఇక ఫ్రమ్ 97 ఐ యూస్ టు గో యాజ్ MGCDO ఇన్ విలేజెస్. ఆ మండల్లో ఉన్న అన్ని విలేజెస్ అట్లా తిరగాలి. ఈసీఈ సెంటర్స్ అనేటివి బాగా మేము బిల్డ్ చేయాలి. ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, అంటే బిఫోర్ 5 గోయింగ్ చిల్డ్రన్ ఉంటారు కదా, ఇళ్ళల్లో ఉండేటోళ్ళను ఆ సెంటర్లో వేసి సాలరీస్ ఇవ్వటం, వాళ్ళకి ఫుడ్ చూడటం, అలాంటిది అంత వర్క్. ఐ వాజ్ వెరీ పర్ఫెక్ట్ ఇన్ దట్. చేస్తూ ఉండే జయదేవ్ రెడ్డి అని మా కోఆర్డినేటర్ ఉండే దానికి అప్పుడు. ఐ యూస్ టు వర్క్ మా టైంలో బాగా మంచిగా కాంటికొండ కాటన్ శారీస్, క్యాబ్ పెట్టుకొని అట్లా. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ చెప్తా, నాతో నా వెనక విజయ్ టీచర్ అని ఒక ఆమె వచ్చేది, అంటే కార్ పూలింగ్ లెక్క బైక్ పూలింగ్. ఇద్దరం వెళ్ళాను, ఆమె మళ్ళీ అప్పుడే వచ్చింది, అప్పుడే వచ్చింది, చూడు ఎంత టూ మచ్ కదా. సో అప్పుడు ఆమె నాడ డ్రాప్ చేసి మల్లారెడ్డిపల్లె డ్రాప్ చేసి నేను వెళ్ళి మళ్ళీ తీసుకుని వచ్చాను. మేమిద్దరం వస్తున్నాము బైక్ మీద, ఇద్దరు పిల్లలు, మగ పిల్లలు, కోతి పిల్లలు. నా క్యాబ్ గుంజుకొని పోయిండ్రు, అదే నేను వైట్ క్యాబ్ పెట్టుకునేదాన్ని. సో వాళ్ళు రన్నింగ్ లో క్యాబ్ సైడ్ ఇట్లా వచ్చి నా గుంజుకొని, అప్పుడు లేడీస్ ఇట్లా కూర్చుంటారు కదా సైడ్ కూర్చుంటారు, ఆమె ఫేస్ ఇటు ఉంటది కదా, నాకు ఇటు నుంచి వచ్చి నా క్యాప్ లాక్కొని పోయింది. ఏం చేశారు, నేను మొండిదాన్ని కదా, నేను బండి ఇట్లా వెనక్కి తిప్పుకొని వాళ్ళ వెనక పోయినా, 13 కిలోమీటర్లు పోయినా, చేసి చేసి బండి అడ్డం పెట్టి వాళ్ళ కింద పడితే లేపు కొట్టిన. ఓ, నేను టీచర్ కదా, సో బాగా వాళ్ళ పిల్లలు కదా, సో భయం లేదు అని చెప్పి. మీ స్టూడెంట్స్ కాదు, నా స్టూడెంట్స్ కాదు, వాళ్ళు కొంచెం టీనేజ్ పిల్లలు, లైక్ ఇంటర్ అట్లా చదివే పిల్లలు. కొట్టారా? ఆ మస్తు కొట్టిన. అది మ్యాటర్ అది క్యాప్ గురించి కాదు, మీ నుండి అట్లా చేయొద్దు. ఇప్పుడు నన్నంటే నేను వెళ్ళి కొట్టగలను, అదే ఇంకెవరన్నా అమ్మాయి అయితే మళ్ళా కష్టం కదా, వాళ్ళు అట్లా అలవాటు అవుతుంది కదా వాళ్ళకు. మేము పోయి కొట్టినా, పోలీస్ దగ్గరికి తీసుకుపోయినా, వాళ్ళని అప్ప చెప్పినా, ఇంకోసారి అట్లా చేయకుండా. ఆ తర్వాత ఆ చుట్టూ పదవులలో నేను వస్తున్నాంటే అడలు, హీరోయిన్ వచ్చిన ఫీలింగ్. మీకు భయపడేవారు బాగా? అట్లా అంటే ఈమె ఇట్లా అని తెలిసిపోయింది అక్కడ. కాకపోతే యూనివర్సిటీలో మాస్టర్స్ చేసిన నేను. ఇది ఎప్పుడు మ్యామ్? ఈ టీచర్ జాబ్ చేసేటప్పుడే. ఓకే. ఐ నెవర్ స్టాప్డ్. ఫస్ట్ ఎంఏ ఇంగ్లీష్ జాయిన్ అయినా ఫెయిల్ అయినా నన్నే ఫెయిల్ చేస్తారా అని చెప్పి మళ్ళీ సోషాలజీ తీసుకున్నా. సో మీరు పాస్ అయినా ఎక్కడైతే మీకు అవ్వదు అని స్టాప్ చేసిన ప్రతిసారి మీరు అక్కడ ప్రూవ్ చేసుకుంటూనే వచ్చారు. అక్కడ ఇంగ్లీష్లో ఫెయిల్ అయినా ఇంగ్లీష్లో పాఠం ఉందా. సో ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత ఏమైందంటే 97 ఎండింగ్లో అనుకుంటా, వన్ ఆఫ్ మై కజిన్ కేమ్ ఫ్రమ్ అమెరికా. ఓకే. అంటే ఒక ఉమెన్ నిజంగానే నేను నా లైఫ్ని ఇట్లా డిజైన్ చేసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా చేయగలదు. దానికి మెసేజే నా లైఫ్ జర్నీ. నేను షేర్ చేసేది కూడా అదే ఉద్దేశం. ఎందుకంటే ఎంతోమంది చిన్న చిన్న కారణాలతో ఆగిపోవటం, భయపడటం, వాళ్ళకు వాళ్ళు ఒక చిన్న గది కట్టుకొని అందులో ఉండిపోతున్నారు, బయటకు వస్తలేరు. కొందరేమో బయటకు వస్తలేరు, కొందరేమో బయటకు వచ్చి ఏం చేయాలో తెలియక కన్ఫ్యూజన్లో తప్పులు చేసి జీవితం ఖరాబ్ చేసుకుంటున్నారు, కొందరేమో రాంగ్ డిసిషన్స్ తీసుకొని తొందరపడి ఏదో అయిపోతుందని భయపడి సూసైడ్ చేసుకుంటున్నారు. ఎన్నో ఇష్యూస్ నేను చూస్తున్నా ఇక్కడే కాదు అమెరికాలో కూడా. ఐ డూ కౌన్సిల్ ఫర్ యూనో సో మెనీ గర్ల్స్ ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టా ద్వారా, సోషల్ మీడియా ఎక్కువైపోయింది కదా. అంతకుముందు నేను నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్లో ఉమెన్ చైర్గా ఉన్నప్పుడు కూడా చాలా ఇష్యూస్ నా నోటీస్కి వచ్చేది. ఐ వాజ్ దేర్ ఫర్ 5 ఇయర్స్ ఫర్ దట్ ఆర్గనైజేషన్. సో
ప్రేమ్ సాగర్ రెడ్డి గారు మల్లారెడ్డి గారు ఆధ్వర్యంలో నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఉన్నప్పుడు ఐ వాజ్ ఉమెన్ చైర్ ఫర్ సో మెనీ ఇయర్స్. అప్పుడు అలవాటయ్యి ఆ తర్వాత ఇప్పుడు నేను కొంచెం పాపులర్ అయిన తర్వాత ఇంకా ఇష్యూస్ చాలా నా నోటీస్కి వస్తాయి ఇక్కడ ఇండియా నుంచి కానీ వేరే స్టేట్స్ నుంచి కూడా, కర్ణాటక నుంచి కానీ తమిళనాడు నుంచి కానీ ఢిల్లీ నుంచి కానీ చాలా ప్లేసెస్ నుంచి వస్తాయి నాకంటే ఫేస్బుక్ ఇన్స్టా ప్రాబ్లం ఇట్లున్నది మా డాటర్కి లేకపోతే మా సంది ఇష్యూ ఇట్లా ఉన్నది మీరు ఏం గైడ్ చేస్తారు ఏం అడ్వైస్ చేస్తారు అమెరికాలో ఇట్లున్నది ఒక కాల్ చేసి మాట్లాడండి కొంచెం ధైర్యం చెప్పండి లేదా ఒక అమ్మాయి అయితే ఆమె డైరెక్ట్ కాల్ చేసి మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తా అని అంటే వాళ్ళు వీసా కూడా చేంజ్ చేసుకొని హస్బెండ్ ఇబ్బంది పెడుతుంటే ప్లేస్ కూడా చేంజ్ చేసి అండర్ మై డైరెక్షన్ అంటే ఇట్స్ ఆల్ బ్లెస్సింగ్ ఫర్ మీ దట్ గెట్టింగ్ ఆపర్చునిటీ టు సర్వ్ సంబడి అండ్ హూ రియలీ నీడ్ హెల్ప్ ఏదో ఒకటి అల్లాట టైంపాస్కి కాకుండా నిజంగా క్రైసిస్లో ఉన్నవాళ్ళు నిజంగా బాధలో ఉన్నవాళ్ళు ఆ నిమిషంలో ఒక మాట బలాన్ని ఇస్తుంది ఒక 10 రూపాయలు బలాన్ని ఇస్తే ఒక ఒక ఓదార్పు ఎంతో బలాన్ని ఇస్తుంది. చాలామంది విపరీతమైన పెయిన్ నుంచి చాలామంది చచ్చిపోవాలని ఆలోచన నుంచి చాలామంది ఎటువంటి డెసిషన్ తీసుకోవాలని తెలియక కష్టపడే దాంట్లో ఉన్నప్పుడు నాకు కాల్ చేస్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఐ ఫీల్ సో ప్రౌడ్ మై సెల్ఫ్ అండ్ ఐ లవ్ టు హెల్ప్. అందరికీ డబ్బులు అవసరం ఉండే మాట సహాయం ధైర్యం అట్లాంటిది చాలా ఇన్సిడెంట్స్ నా లైఫ్ లో ఉన్నాయి. ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ పీపుల్. వాళ్ళకి కూడా ఆ టైంలో మీరే గుర్తొచ్చారంటే చాలా మందికి నేను గుర్తొస్తాను ఎందుకంటే ఇట్లాంటి చాలా ఇంటర్వ్యూస్ చేసినా కదా చాలా ప్రోగ్రామ్స్ చేసినా కదా నేను ఫేస్బుక్ లో కూడా అవే రైటప్స్ ఉంటాయి నాయి నేను ఎవ్రీడే మెసేజ్ పెడతాను కొన్నిసార్లు పెట్టాను కానీ ఎవ్రీడే పెడతా ఆల్మోస్ట్ ఒక మెసేజ్ పెడతా. మాక్సిమం పీపుల్ తో మీరు కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాను. నేను కనెక్ట్ అవుతాను కనెక్ట్ అయితే నాకు ఇష్టం కూడా అంటే నాకు టైం లేకున్నా కూడా ఏదో ఒక టైంలో ఫేస్బుక్ ఓపెన్ చేస్తాం ఇన్స్టా ఓపెన్ చేస్తాం కదా ఐ డూ రైట్ అ సింగిల్ లైన్ దట్ మేక్ సెన్స్. ఇప్పుడు ఒక్కొక్కసారి టైం ఉండదు ఆలోచన రాదు పెడతాను విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ టుడేస్ ప్రోగ్రామ్ వాట్ ఎవర్ యూ డూ గాడ్ బ్లెస్ యూ. ఓకే సింపుల్ సెంటెన్స్ ఐదర్ ఒక్కొక్కసారి ఎవరికి ఏదో టఫ్ టైంలో ఉంటారు కదా చూస్తారు నా పేజ్ చూస్తారు చాలామంది రోజు నిన్ను నడిపినా నువ్వు రోజు నడిపినా రోజు గడుస్తుంది కానీ నువ్వు ఎక్కడ ఏదో ప్రాబ్లం ఉన్నదని ఆగిపోకు. సో యూ డూ యువర్ సెల్ఫ్ బెస్ట్. సో ఇదంతా మీ అనుభవాల నుండి వచ్చిందే అందరికి చెప్పింది మీ బ్రదర్ యుఎస్ నుండి వచ్చిన తర్వాత మీకు? బ్రదర్ కాదు ఆవిడ మా హస్బెండ్ వల్ల రిలేటివ్ అంటే ఇప్పుడు మాకు కూడా రిలేటివ్ అన్నట్టే. సో అమ్మ వాళ్ళ తరపున. ఓకే సో షీ కేమ్ హోమ్ అమెరికా ఆమెను చూసినప్పుడు నాకు ద వేస్ హర్ లైఫ్ స్టైల్ స్పెండింగ్ మనీ మేము ఇద్దరం కలిసి షాపింగ్ వెళ్ళాము అక్కడ డబ్బులు ఖర్చు పెట్టేది కానీ ఆమె లైఫ్ స్టైల్ కానీ బ్లాక్ గూగుల్స్ పెట్టుకునే స్టైల్గా ఉండేది అదంతా చూసినప్పుడు ఐ లవ్ టు హ్యావ్ దట్ లైఫ్ అండ్ ఐ లవ్ టు గివ్ దట్ లైఫ్ టు మై చిల్డ్రన్. పిల్లలు కూడా పెద్దగా అవుతున్నారు కదా సో షార్ట్ టైంలో మరి అంత మంచి లైఫ్ రావాలంటే ఈ గవర్నమెంట్ టీచర్ జాబ్తో రాదు కదా. సో ఫ్రెండ్లీగా నేను అడిగిన తనను ఇలా అమెరికాకి వస్తే నేను సర్వైవ్ అవుతానా నా కెపాసిటీ సరిపోతుందా నా ఎడ్యుకేషన్ సరిపోతుంది అట్లా అడిగితే కొద్దిసేపు ఆలోచించి ఆవిడ అన్నారు మేబీ యూ సర్వైవ్ ఎందుకంటే ఊర్లో ఎక్కడ పొలంలో పనిచేసిన దానివి ఇవాళ వచ్చి మరి గవర్నమెంట్ టీచర్ జాబ్ చేసుకుంటా కంటి కొండ నడుపుకుంటా ఎదిగినావు కదా సో మేబీ యూ సర్వైవ్ అని ఆవిడ అన్నారు. మేబీ సర్వైవ్ అండర్లైన్ అయిపోయింది ఇక అంతా ఇక నేను అమెరికా పోయినట్టు డ్రీమ్ చేసుడు అమెరికా పోతే ఏం చేయాలని ఆలోచించుడు అట్లా. సో అక్కడ నుండి స్టార్ట్ అయింది మీకు అమెరికా వెళ్ళాలని? వెంటనే ఇక ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత వెంటనే అప్పుడు ఏం చేయాలి ఎట్లా అనేది కూడా ఏం నాలెడ్జ్ లేదు అప్పట్లో ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ కానీ సోషల్ మీడియా కానీ గూగుల్ కానీ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కానీ అనేది చాలా పెద్ద విషయం. అప్పుడు ఒక ఫోన్ కాల్ చేయాలంటే కూడా చాలా అప్పుడు ఫోన్ సెల్ ఫోన్ లేవు కదా మనం ఎస్టీడీ వెళ్ళి వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఎత్తుతో ఎత్తుతారు లేకపోతే లేదు ఇన్ఫర్మేషన్ దొరుకుతా దొరుకుతా లేకపోతే లేదు దానికి మళ్ళీ చాలా ఖర్చు చాలా టైము దానికోసం పోయి మనం ఎస్టీడీకి వెళ్ళాలి అప్పట్లో లేడీస్ ఎస్టీడీకి వెళ్ళాలంటే అదో సమస్య అదో వింత విషయం. అప్పుడు అప్పుడు ఎక్కడ అసలు ఇంటి నుండి బయటేరాని చాలా అసలు కంపారిజన్ ఇప్పుడుతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు పిల్లలు చాలా దృష్టవంతులు అసలు అన్ని కూర్చున్న కాడికి వస్తున్నాయి కదా ఇంక్లూడింగ్ ఫుడ్ స్విగ్గీ కాల్ చేస్తే ఎంత డెవలప్ అయిపోయింది అసలు. సో మీకు అసలు ఏ ప్రాసెస్ గురించి ఏం ఐడియా లేదు? ఐడియా లేదు అసలు తెలీదు. అప్పుడు
అక్కడ ఉన్న లోకల్ ఇన్స్టిట్యూషన్స్ కెళ్ళి కొంచెం తెలుసుకుంటే బెటర్ టు గో హైదరాబాద్. సో మీరు ఇన్స్టిట్యూట్స్ కెళ్ళారా దీని ప్రాసెస్ గురించి తెలుసుకోవడానికి? అప్పట్లో ఈ కంప్యూటర్ ది లర్నింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూషన్ రెండు మూడు ఉండే చిన్న చిన్నగా. అక్కడ అక్కడికి వెళ్ళి అడిగితే వాళ్ళు అమెరికాకు వెళ్ళేంత నాలెడ్జ్ వాళ్ళకు తెలియలేదు ఏం చేయాలని. అప్పుడు హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్ పోవాలి, హైదరాబాద్ ఎట్లా పోవాలి ఏంది దాంట్లో కూడా నాలెడ్జ్ ఎక్కువ లేదు. ఫస్ట్ హైదరాబాద్కి రావడానికే నాలెడ్జ్ లేదు? లేదు. సో మీరు యుఎస్కి ఎలా ప్లాన్ చేశారు అంటే హైదరాబాద్ వచ్చాక ఏమైంది? హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో ఎటు పోవాలి ఎక్కడ ఇన్స్టిట్యూషన్స్ కూడా తెలియదు. ఆడ దిగి ఒక ఆటో అతన్ని డే మొత్తం నాతో తిరిగితే ఎంత కావాలని అంటే 200 రూపాయలు అని అంటే నేను 250 ఇస్తాను ఎందుకంటే అక్కడక్కడ ఆగేది ఉంటుంది అని చెప్పి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకు కూడా తెలియదు కదా, తెలియద్దు కదా మనకు తెలియదు అని. సో అట్లా కంప్యూటర్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ ఉంటే అక్కడికి పోవాలి మనం అని చెప్పి ఒక దాదాపు 10-12 ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళాను ఆ రోజు. అందుకే బుక్ పెట్టుకొని అంత నోట్స్ రాసుకొని ఒక 2 లక్షలు అంటారు, 3 లక్షలు అంటారు, ఒకరు పాస్పోర్ట్ అప్లై చేయాలి ఇమ్మీడియట్గా అంటారు. పాస్పోర్ట్ ఉండాలనే విషయం కూడా నాలెడ్జ్ లేదు. పాస్పోర్ట్కు అప్లై చేయాలనంటే దాంట్లో ఫోటో పెట్టాలి, ఫోటో దిగాలన్న తెలివి కూడా లేదు ఆనెస్ట్లీ. సో ఫస్ట్ పాస్పోర్ట్కు అప్లై చేశారా? అన్ని ఇన్స్టిట్యూషన్స్ తిరిగి ఒక ఇన్స్టిట్యూషన్లే ఎంత మండి ధైర్యము, ఆ ఇన్నోసెన్స్లో కూడా ఎటువంటి డెసిషన్స్, డ్రాస్టిక్ డెసిషన్స్ అంటే యూ కాన్ బిలీవ్. ఈ తిరిగి లాస్ట్కి ఒక ఇన్స్టిట్యూషన్లో హిమాయత్ నగర్లో ఒక ఇన్స్టిట్యూషన్లో ఒక కొన్ని పైసలు కట్టి మార్నింగ్ 6 to 7 క్లాస్కు ఫీజు కట్టి పోయినాం. ఏ అంటే దేనికి ఆ క్లాస్? ఇంగ్లీష్ స్పీకింగ్ కంప్యూటర్స్ నేర్చుకోవడానికి. కంప్యూటర్ మీరు చదువుకోవడానికి వెళ్ళారా యుఎస్? లేదు, మీరు అదే ఇన్స్టిట్యూట్ జాబ్ చేయాలి అంటే ఈ 10 ఇన్స్టిట్యూట్లో తెలిసిన తర్వాత తెలిసింది ఏంటంటే కొంచెం సాఫ్ట్వేర్ నేర్చుకోవాలి అమెరికా పోవాలంటే, మళ్ళా ఎడ్యుకేషన్ 16 ఇయర్స్ ఉండాలి, నాకు 15 ఇయర్సే ఉన్నది కదా, సో మళ్ళీ ఒక సంవత్సరం ఏదైనా కోర్స్ చేయాలి ఇదంతా తెలిసింది అన్నట్టు. సో అక్కడ వన్ ఇయర్ జాయిన్ అయిపోయారు హైదరాబాద్ వచ్చి అప్పటికప్పుడే అదే రోజు అదే. అందుకే అంటున్నా ఇన్నోసెన్స్ అండ్ డ్రాస్టిక్ డెసిషన్స్ అది చాలాసార్లు కలిసి రాదు, కానీ నా విషయంలో కలిసి వచ్చింది చెప్పాలంటే. రాంగ్ డెసిషన్స్ కూడా రైట్ అయినాయి అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు, ఐ హావ్ టు అడ్మిట్ దిస్. సో వన్ ఇయర్ అక్కడ నేను మార్నింగ్ పుష్ఫుల్ అని ఒక ట్రైన్ ఉండే కాజీపేట నుంచి, నేను కంటికొండ మీద మళ్ళీ సేమ్ 3 గంటలకు లేచుడు వంట చేసుడు, పిల్లల్ని అయితే పడుకున్న వాళ్ళకే ఇట్లా తుడిచి టవల్తో తుడిచి వేడి టవల్తో తుడిచి బట్టలు యూనిఫామ్ వేసి వచ్చేదాన్ని. అంత అంత కష్టం. 3:30కు ట్రైన్ క్యాచ్ చేసి ఇక్కడ హైదరాబాద్లో దిగి కోర్స్ నేర్చుకొని 6 to 7 మళ్ళీ కృష్ణా ట్రైన్ ఉండే బ్యాక్, మళ్ళీ ఆ ట్రైన్ క్యాచ్ చేసి కంటికొండ పట్టుకొని మళ్ళీ ఊర్లో జాబ్కి వెళ్ళేదాన్ని. అట్లా 9 మంత్స్ ట్రైనింగ్ చేసిన నేను ఇక్కడ. మీరు ఇక్కడ ట్రైనింగ్ నేర్చుకున్నారు, జాబ్ చేశారు, ఇంట్లో కూడా మేనేజ్ చేశారు. సో 1 ఇయర్ తర్వాత పీజీడీసీఏ కోర్స్ చేసిన, పీజీడీసీఏ కోర్స్ చేసి 99లో అప్లై చేసిన H1 వీసాకు. ఓకే, ఎందుకు వస్తుంది అలా చుట్టమా? అక్కడ వీసా రాలేదు, వీసా రాలే అసలు. ఫస్ట్ H1 అప్రూవల్ రాలే, తర్వాత అది వాళ్ళు తెలుగు మీడియం కాబట్టి నీకు రాదని చెప్పి కొంత డబ్బు వేస్ట్ అయిపోయింది, టైం వేస్ట్ అయిపోయింది. దెన్ ఐ అప్లైడ్ విత్ అనదర్ కంపెనీ, ప్లానెట్ సాఫ్ట్ అని నా కొలీగ్ వాళ్ళ బ్రదర్కి కంపెనీ ఉన్నది, సో ఆ అన్న కంపెనీతో అప్లై చేసిన. పాపం ఇప్పుడు లేడు శ్రీకాంత్ అన్న చచ్చిపోయింది. ఆ కంపెనీ నుంచి అప్లై చేస్తే పాపం రిసీట్ నెంబర్ వచ్చింది, తను బాగానే ప్రాంప్ట్గా చేశారు, కానీ బ్యాడ్ లక్ ఏంటంటే అప్రూవల్ రాలేదు. సేమ్ సెకండ్ టైం కూడా అప్రూవల్ రాలేదు, బ్యాడ్ లక్ రాకుంటే. ఈ అప్పటికే నేను పిల్లల్ని ఇక్కడ హాస్టల్లో వేసిన, వాళ్ళకి హాస్టల్లో అంటే నేను పోయిన తర్వాత ఉండటం అలవాటు కావాలని చెప్పి ఫాతిమాలో హాస్టల్ వేసి వాళ్ళకి అలవాటు చేసిన. అందరికీ జనంకంతా తెలిసిపోయింది అప్పట్లో. తెలిసిన తర్వాత ఈ అమెరికాకు పోతుందంట, అమెరికా రాలేదంట వీసా, పైసలను నొడగొట్టింది, ఏం పని లేదు దీనికి, అట్లా ఇట్లా కొంచెం బ్లేమ్ చేయటం స్టార్ట్ అయింది నాకు. చుక్కలు కనబడుతుండే, ఇన్సల్ట్ అవుతుండే ఎక్కడ పోయినా కూడా, ఎట్లా చేసి అమెరికా పోవాలి నో మ్యాటర్ వాట్ అని చెప్పి బాగా తిప్పలు పడుతుండే. ఆ టైంలో ఈ విజిటర్ వీసా ఒకటి ఉంటుంది, ఈ H1 కాకుండా వర్క్ వీసా కాకుండా విజిటర్ వీసా ఒకటి ఉంటుంది అని తెలిసింది.
మీరు విజిటర్ వీసాకి అప్లై చేశారు? అప్పుడు ఎవరైతే నాకు సెకండ్ టైం ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య శ్రీకాంత్ అన్న లేడని చెప్పిన కదా, ఇప్పుడు ఆ అన్న వాళ్ళ పేరెంట్స్ పరకాళ్ళు ఉంటారు నేను జాబ్ చేసే దగ్గర, ఆడికెళ్ళి ఇట్లనే తను ఆ అమ్మ సోఫాలో కూర్చుంటే వాళ్ళు ఇద్దరు సోఫాలో కూర్చుంటే నేను కింద కూర్చొని ఒకటే ఏడ్చిన బాగా, ఎట్లనే చేసి అన్నతోనికి విజిటర్ వీసా పేపర్లు తెప్పియండి నాకు. యాక్చువల్లీ విజిటర్ వీసా కింద వెళ్ళాక ఓన్లీ లిమిటెడ్ టైం ఉంటుంది, ఇంకా వర్క్ కూడా చేయలేము అక్కడ. అయినా పోయినా. సో విజిటర్ వీసా వీసాకు అన్న పేపర్స్ పంపించింది, పంపించాక నేను స్టాంపింగ్ పోయినా చెన్నైకి. స్టాంపింగ్ పోయినా మంత్ ఆఫ్ మార్చ్ 2000 నాకు స్టాంపింగ్ అయింది గాడ్స్ గ్రేస్. యాక్చువల్ అయితే కాదు కానీ అయింది. అవుతుంది అనుకున్నది అవ్వలేదు, కావాలి అనుకున్నది అయింది, కానీ ప్రయత్నం చేసిన బాగా. అక్కడ వాళ్ళు క్వశ్చన్స్ అడిగినారు నాకు, ఇక్కడ పిల్లలు ఉన్నారు గవర్నమెంట్ జాబ్ ఉన్నది నేను అక్కడ ఉండా అని చెప్పి వాళ్ళకు నమ్మకం కలిగేటట్టు. ఓకే, ఐ టోల్డ్ యూ రైట్, ఐఎమ్ బెస్ట్ ఇన్ కన్విన్స్ పీపుల్. సో అట్లా ఆ వీసా స్టాంపింగ్ అయింది గాడ్స్ గ్రేస్. అది థర్డ్ టర్నింగ్ పాయింట్ ఇన్ మై లైఫ్. సో అలా యుఎస్ వెళ్ళారు? యుఎస్కి పిల్లలు ఏప్రిల్లో హాలిడేస్ ఉంటాయి కదా, వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళకి అంతా సెట్ చేసి నెక్స్ట్ ఇయర్ కోసం. అసలు కొన్ని ఇయర్స్ బ్యాక్ ఇలా టర్న్ అయి చూసుకుంటే అక్కడెక్కడో పొలంలో పనిచేసే ఆవిడ ఎప్పుడన్నా అట్లీస్ట్ అనుకున్నారా? పొలంలో పనిచేస్తే ఇక్కడ దాకా మట్టిలో బురదలో దిగుతాం కదా, ఒకరోజు జలుగు పట్టుకున్నది, అది ఇట్లా సక్ చేస్తుంది బ్లడ్ తెలుస్తూ ఉంటుంది మనకు, ఇది ఇట్లా తాగుతుంది. అది ఎంత గుంజినా రాలేదు, ఎంత గుంజినా రాలేదు. ఐ స్టిల్ రిమెంబర్, అది గుర్తొస్తే ఇట్లా ఇప్పటికి కూడా నాకు భయం అయితే షివరింగ్ వస్తుంది. కానీ మీరు కూడా అదే పట్టుదల, ఎవరెంత వెనక్కి లాగినా మీరు జరగనే. సో ఎప్పుడన్నా అలా పొలంలో చేసేటప్పుడు కానీ, అంటే పొలంలో కాదు జనరల్గా నాకు ఎందుకో బాగా తిరగాల పెద్ద పెద్ద ఆలోచనలు అట్లా ఉండేది అక్కడ హాస్టల్ ఉన్నప్పుడే పెద్ద పెద్ద ఆలోచనలు ఉండేది. వాళ్ళను చూసినప్పుడు ఈ మా హాస్టల్కి ఎవరన్నా వస్తారు కదా మాకు ఇన్స్పైర్ చేయడానికి, అప్పుడు ఇప్పుడు ఎవరన్నా వచ్చేటోళ్ళు వాళ్ళ యొక్క పెద్ద ఎదగాలి ఏదో చేయాలనేటువంటి అది అట్లా ఉండే పిచ్చి పిచ్చి కాలాలు ఉండేది. సో మీరు ఆ ప్లేన్లో వెళ్తున్నప్పుడు మీకు ఫీలింగ్ బాగా ఏడ్చిన, ఎందుకు ఏడ్చిన అంటే విపరీతంగా ఏడ్చిన, పిల్లలు ఇద్దరిని వదిలిపెట్టిపోతున్నాం కదా. 88లో నేను పొలంలో పనిచేసేటప్పుడు, ఇందాక జలగదని చెప్పిన కదా స్టోరీ, ఆ టైంలో 88లో పనిచేసేటప్పుడు ఒకరోజు ఇట్లా ఫ్లైట్ పోతుంది, కానీ అప్పుడు ఫ్లైట్ అనాలి అన్నంత కూడా లేదు నాలెడ్జ్. మన పక్కకు లచ్చమ్మ అని మారుతి అని వాళ్ళు పనిచేసేటోళ్ళు, ఇప్పుడు కూడా కలుస్తారు వాళ్ళు ఊర్లో, పాపం లచ్చమ్మ లేదు చచ్చిపోయి. అయితే ఆమెతో అన్న ఇట్లా మనం కూడా ఒకసారి విమానం ఎక్కితే మంచిగా ఉండు లచ్చమ్మ, కట్ చేస్తే కొన్ని వస్తాతో మీరున్నారు ఏ కాదవ్వా మనం కింద పడతాం ఎక్కద్దని అన్నది ఆమె. నేను ఫస్ట్ టైం ఇండియాకి వచ్చినప్పుడు ఆ డైలాగు గుర్తు చేసుకొని మస్తు నవ్వుకున్నాం. వాళ్ళంతా హ్యాపీగా మిమ్మల్ని చూసి చాలా చాలా హ్యాపీ అవుతారు, చాలా మంచిగా ఉంటారు నాతోనే. నేను కూడా వాళ్ళని మంచిగా చూసుకుంటాను, నాతో పాటలు పాడతారు, కోలాటం ఆడతారు, వాళ్ళకు యూనిఫామ్ శారీస్ కొనిస్తా అప్పుడప్పుడు పండుగలకు పోయినప్పుడు. యుఎస్ నుండి వచ్చిన తర్వాత మీ ఊరు వెళ్ళారా? వెళ్తా, ఎప్పటికెళ్తా, వాళ్ళతో డాన్స్ చేస్తా మంచిగా. మిమ్మల్ని చూసి ఊళ్ళల్లో మార్పులు అయ్యాయా, అంటే వాళ్ళ పిల్లల్ని ఇంకా చదివించడం కానీ? చాలా మంది నా స్టోరీ చూసిన తర్వాత ఎస్పెషల్లీ నమ్మకం వచ్చింది. పేదవాళ్ళు అమెరికాకు పోవచ్చు అనేది ఒకటి కాన్ఫిడెన్స్ వచ్చింది నా స్టోరీ నుంచి. చదువు పెద్దగా హయ్యర్ క్వాలిఫికేషన్ లేకున్నా కూడా అమెరికాకి వెళ్ళొచ్చు అనేది, అంటే ఇప్పుడు నేను బీటెక్ బి గ్రేడ్ డిగ్రీలు నాకు లేవు కదా, సో అట్లా లేకున్నా అమెరికాకు పోవచ్చు కష్టపడి అనేది ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. తర్వాత లేడీస్కి ముఖ్యంగా మనము చిన్న చిన్న వాటికే బాధపడుతున్నాము, ఈ జ్యోతకం చూసి చాలా మనకు ఇవి వచ్చే కష్టాలే కాదు, ఇవి వీటిని మనం అధిగమించాలి అనేది నమ్మకం ఏర్పడింది చాలా మందికి. సో యుఎస్కి వెళ్ళడం వరకు ఒక ఎత్తు, ఎలా వెళ్ళారు, వెళ్ళాలనుకున్నారు, వెళ్ళారు, వెళ్ళాక ఏం జరిగింది? ఏమన్నా మామూలు విషయమా? అమెరికా అనగానే స్వర్గం అనుకుంటారు అస్సలు కదా అమ్మో, అదో మహాయజ్ఞం, అదొక నరకం. నాలాంటి వాళ్ళకైతే చాలా కష్టం, ఎందుకంటే ఎడ్యుకేషన్ లేదు, ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్ రాకుండా అసలు ఎలా మేనేజ్ చేశారు అంటే దిగంగా మంచి కదా, అసలు అట్లా పోతారా ఎవరైనా? అది కూడా విజిటర్ వీసా మీద అంటే మీకు ఎక్కడ భయం అనిపించలేదా, లేదా లోపల భయం ఉన్నా మీరు పైకి ఎక్కడ చూపించలేదా?
ఇప్పుడు ఇక్కడ ఒక విషయం నేను ఒప్పుకోవాలి కంపల్సరీ, అప్పుడు పూర్తి అవగాహన ఉంటే అప్పుడు ఎస్టీడీతోనే కాల్ చేసేవాళ్ళం అక్కడ అమెరికాలో వాళ్ళు, మనసు కొంత బంధువులు వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా, అసలు ప్రాపర్గా ఎవరు ఆన్సర్ చేసేవాళ్ళు కాదు, ఇది రైటు ఇది తప్పు అని చెప్పడానికి లేరు. తర్వాత ఫోన్ చేసినప్పుడల్లా 1000 రూపాయలు 2000 రూపాయలు ఖర్చు అయ్యేది. అది అప్పుడు నిమిషానికి ఇంత 50 రూపాయలు సంథింగ్ ఉండే, అట్లా ఖర్చు అయ్యేది. అసలు ప్రాపర్గా గైడెన్స్ ఇచ్చడానికి ఎవరు లేరు. అక్కడ యుఎస్లో మీరు ఎక్కడ దిగారు అంటే ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఇది వీళ్ళు చేశారు కదా, నా ఫ్రెండ్ వాళ్ళ శ్రీరంజని వాళ్ళ అన్న శ్రీకాంత్ అన్న చేసిండు. చేసిన తర్వాత నేను ఎస్ఎఫ్ఓలో దిగిన, ఎందుకంటే విజిటర్ వీసా ఎవరు చేస్తే వాళ్ళు ఎస్టేట్ నుంచి చేస్తే ఆ స్టేట్కి వెళ్ళాలి అనేది అప్పుడు ఒక కండిషన్. సో నేను ఎస్ఎఫ్ఓకి వెళ్ళిన. ఆనెస్ట్లీ దట్ నైట్ వాజ్ హెల్ప్ ఫర్ మీ దట్ నేను ల్యాండ్ అయినా నాకు రిసీవ్ చేసుకోవడానికి తను వచ్చిండో రాదో తెలీదు. పావలాలు తెచ్చుకోవాలి, అటు దిగినాక ఫోన్లో దాంట్లో వేసి చేయాలని తెలిసింది నాకు. వెళ్ళకముందు ఇండియన్ నోట్స్ కరెన్సీ చేంజ్ చేసుకొని కొన్ని కాయిన్స్ తీసుకున్నాను నేను, పావలాలు అమెరికన్ పావలాలు క్వార్టర్స్ అవి తీసుకెళ్ళి దాంట్లో వేస్తే ఆ మెసేజ్ ఏదో వస్తుంది కదా, ఆ ఫోన్ తీయు వెయిట్ చేయు నంబర్ ఇప్పుడు కైన్ అయ్యు అది చెప్తుందా, అది అర్థం కాక స్లాంగ్ అర్థం కాక దనాదన్ పావలాలు అందులో వేస్తే అన్ని పైసలు పోయినాయి, ఫోన్ గెలవలేదు. మీకు అప్పుడు ఎవరు హెల్ప్ చేయలేదు? అక్కడ ఎవరు ఉంటారు మనకు హెల్ప్ చేసే వాళ్ళు? అందరు ఎవరి పని వాళ్ళు వెళ్ళిపోతారు కదా, అక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు కదా. భాష అర్థం కాదు, ఆ ఫోన్ కలవలేదు, పైసలు అయిపోయినాయి. మరి అక్కడ నుండి ఎలా వెళ్ళారు చెప్పు, నా ప్లేస్ లో ఉంటే ఏం చేస్తావు? నేనా అక్కడే స్టక్ అయిపోతా ఫస్ట్? అదే చాలా ప్రాబ్లం అయింది, అక్కడ కూర్చొని ఏడుస్తా ఉండే, భయం వేసింది అసలు అనవసరంగా వచ్చిన పిల్లల్ని వదిలిపెట్టి వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నా. సామిరెడ్డి గారు వద్దన్నారు, ఆయన కూడా వచ్చిన అప్పుడు గుర్తు వచ్చింది సామిరెడ్డి గారు. సో భయం వేసింది, ఏడుస్తుండే. చాలా టైం తర్వాత ఒక కపుల్ పోతున్నారు, వాళ్ళ చేతిలో సెల్ ఫోన్ కనబడ్డది, పర్రు ఎత్తుకొని వెళ్ళి ఒక ఫోన్ చేసుకుంటానని చెప్పి వాళ్ళు హిందీ మాట్లాడుతున్నారు, తెలుగు వాళ్ళు కాదు. హిందీ వచ్చా? కొంచెం హిందీ వచ్చు. ఓకే, బట్లర్ హిందీ వచ్చి ఇప్పుడు కూడా. అయితే అడిగిన ఎట్లా ఫోన్ చేసుకుంటా, ఏ ఫోన్ కరుంగి ప్లీజ్ అని అంటే వాళ్ళు నంబర్ చెప్పమన్నారు, నంబర్ కలిపితే తను ఫోన్ ఎత్తారు. అయ్యో జ్యోతి ఇవాళ వచ్చావా నువ్వు, నువ్వు రేపు వస్తున్నావు అనుకున్నా. రాలేదు ఎయిర్పోర్ట్కి అప్పుడు అట్లా అంటే, అయ్యా నేను వచ్చినా, నేను వచ్చి 2 గంటలైంది అన్న అది అంటే, అప్పటికే రాత్రి 12 అవుతుంది. ఈకేం 2 o'clock ఐ థింక్ ఎర్లీ అవర్స్. అప్పుడు వచ్చి పిక్ చేసుకొని వాళ్ళకు ఒక గెస్ట్ హౌస్ ఉంటే అక్కడ డ్రాప్ చేసి పోయింది. నాకు ఇంకా గుర్తు తను ఏం చెప్పారంటే, దిగినాక లోపలికి వెళ్ళేటప్పుడు, జ్యోతి నువ్వు నా చెల్లె ఫ్రెండ్వి, చెల్లె లెక్క నీకు 2 విషయాలు చెప్తా. అమెరికాలో నీకు ఎవరు ఒక నిమిషం టైం ఫ్రీగా స్పెండ్ చేయరు, నువ్వు బాగా గుర్తుంచుకో. $1 నీకోసం స్పెండ్ చేయరు, ఓకే. నంబర్ 3, ఇండియా ఇక్కడికి అన్నీ ఆపోజిట్ ఉంటాయి, ఇంక్లూడింగ్ స్విచ్తో సహా. అక్కడ నువ్వు కిందికి వేస్తే లైట్ వెలుగుతుంది, ఇక్కడ పైకి వేస్తే లైట్ వెలుగుతుంది. సో సిస్టమ్ అంతా నెగటివ్ ఆపోజిట్ ఉంటుంది, ఇదంతా తట్టుకొని నువ్వు ఉండగలిగితేనే ఉండు అమెరికాలో, లేకపోతే వెళ్ళిపో అని చెప్పాను. పాపం సచ్చి స్వర్గంలో ఉన్నాడు అన్న, కానీ అవే జరిగినాయి. సో చాలా అప్ అండ్ డౌన్స్, చాలా కష్టం. అక్కడ ఒక కరెక్ట్గా 6 డేస్ ఉన్న, 7th డే కనెక్టికట్ పోయిన మా కజిన్ దగ్గరికి, ఆడ నచ్చలేదు, ఆడ చాలా ఇబ్బంది అయింది నాకు. ఎంత ఇబ్బంది అయిందంటే యూ కాంట్ బిలీవ్, ఐ డోంట్ బ్లేమ్ ఎనీవన్, అండ్ ఐ రియలైజ్ దట్ దిస్ ఇస్ నాట్ ద ప్లేస్ టు, అంటే నేను తను అడిగాను ఏదైనా షాప్లో పని చేసుకుంటే డ్రాపింగ్ పికప్ అట్లా హెల్ప్ చేసాను, ఐ కాంట్ డూ. సో తెలుసున్న కూడా మీకు సపోర్ట్ చేయలేదు? అసలు ఫోన్లు ఎత్తలేదు చాలా మంది, ఎవరు ఫోన్లు ఎత్తలేదు, ఎక్కడ హెల్ప్ అడిగితే ఎక్కడ రిస్క్ అవుతుంది ఈమెతో అని చెప్పి ఫోన్లు ఎత్తలేదు. అప్పుడు నేను ఈ 6 డేస్ ఉన్న దగ్గర ఒక తమిళియన్ పరిచయం అయింది నాకు, పొన్ని హరినాథ్ అని. ఐ స్టిల్ రిమెంబర్, షీఈస్ అ గాడెస్ ఫర్ మీ, ఆనెస్ట్లీ ఐ హ్యావ్ హై రిగార్డ్స్ ఫర్ హర్. అయితే అప్పుడు ఆమె ఏం చేసిందంటే, నేను కాల్ చేసిన ఆమెకు, కాల్ చేసి పోయేటప్పుడు నాకు నంబర్ ఇచ్చింది. షీ యూస్ టు ప్రే ఫర్ మీ. ఆ 6 డేస్లో మేము ఇట్లా వాకింగ్ చేసేటోళ్ళం, వాకింగ్ చేస్తే ఆ గెస్ట్ హౌస్లో అంతా మగపిల్లలు ఉండేటోళ్ళం, నాకు భయం వేసేది. అయితే ఈ వాకింగ్ చేసేటప్పుడు చెప్పింది అన్నట్టు, ఇక్కడ చాలా కష్టమవుతుంది, నువ్వు ఒక్కదాన్ని ఎందుకు వచ్చినావు పిల్లల్ని వదిలిపెట్టి.
ఆమెతో కొంచెం ఇంగ్లీష్ మాట్లాడడం అలవాటు అయింది సిస్టర్స్లా కంచి. ఆమెకు ఫోన్ చేస్తే పేయింగ్ గెస్ట్ హౌస్ నంబర్స్ ఇచ్చింది నాకు. నేను వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు 300కు 1 మంత్కు అకామిడేషన్ ఇచ్చారు. నా దగ్గర అంతే ఉన్నాయి, డబ్బులు లేవు. ఇక వెళ్ళి అక్కడ ఉన్నా. న్యూజెర్సీ హిల్ టాప్ అపార్ట్మెంట్స్, అక్కడ ఉండి రోజు నడుచుకుంటా పనికి పోయేదాన్ని. ఆమెనే చెప్పింది ఇక్కడ వాకబుల్ డిస్టెన్స్ 3 మైల్స్ పోతే అక్కడ అన్ని షాప్స్ ఉంటాయి, హెల్ప్ వాంటెడ్ అని ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి షాప్లో నువ్వు అడిగితే వాళ్ళు పనిస్తారు. వాళ్ళు పనిస్తారు, ఆ పని ప్రాంప్ట్గా చేయాలి లేకపోతే తీసేస్తారు. అండ్ ఆల్సో షీ ఆల్సో గుజరాతీ లేడీ, ఆమెకు తెలుగు రాదు. సో షీ ఎక్స్ప్లెయిన్ మీ హిందీ. అక్కడి నుంచి ఫస్ట్ డే తీసుకెళ్ళింది ఆమె ఓక్ ట్రీ రోడ్లో వదిలేసింది. ఆడ ఒక 100-200 షాప్స్ ఉంటాయి వరుసగా మన ఇండియా సుల్తాన్ బజార్ లెక్క. అక్కడికి వెళ్ళి అక్కడంతా వెతికితే ఒక క్యాసెట్ షాప్లో నాకు జాబ్ దొరికింది. లక్కీగా ఆయన తెలుగు, ఆయన ఐ థింక్ గిరి పేరు. ఆయన వర్క్ $5 పర్ అవరు, 12 అవర్స్ ఇచ్చారు 7 to 7. చాలా పెద్ద హెల్ప్. దట్స్ వాట్ ఐ టోల్డ్ పొన్ని హరినాథ్ ఇస్ ఎ గాడెస్. అది ఆ జాబ్లో జాయిన్ అయ్యి జాబ్ చేస్తుండే అక్కడ 7 to 7. మార్నింగ్ 3 మైల్స్, ఈవినింగ్ 3 మైల్స్. ఐ యూస్ టు వాక్. నైట్ వచ్చేటప్పుడు బాగా చీకటి ఉండేది, ఎవరు నడవరు అక్కడ, మస్తు భయమేది. ఒకరోజు కుక్క మీద పడింది. ఇంత పెద్ద డాగ్ మొత్తం నేను చుడిదార్ వేసుకొని ఉన్నా, సెల్ ఫోన్ లేదు, అంటే ఖర్చు ఎవరు లేరు, మీద పడింది అంత పుల్ చేసింది డ్రెస్, నాంతున్నది అది కరెక్ట్. నా మీద ఇట్లా 2 కాళ్ళు వేసింది ఫస్ట్. ఎవరు లేరు, అన్ని కార్లు పోతా ఉంటాయి, ఎవరు నడవరు అక్కడ. సో ఎవరు ఆగి మీకు హెల్ప్ చేయలేదు? ఆడ ఆగే అంత లేదు, డార్క్ ఉంది. ఆ డాగ్ కూడా బాగా డార్క్ బ్లాక్ డాగ్. అది ఈ పాయింట్ చదివే కలాం గారు, నేను బుక్ తనకి ఇచ్చాను, అటెంప్ట్ నాట్ డిఫీటెడ్ బుక్ ఇస్తే ఆ బ్యాక్ పేజ్లో ఇది ఉన్నది, అది చదివే కలాం గారు ఓ మై గాడ్ షీఈస్ సంథింగ్ వండర్ఫుల్ లేడీ, అమేజింగ్ స్టోరీ, హౌ డిడ్ యూ గెట్ దిస్ లేడీ అని చెప్పి హరికిషన్ గారు తీసుకెళ్ళారు ఫస్ట్ టైం. తను బాగా అప్రిషియేట్ చేశారు తనని, సుదర్శన్ ఆచార్య గారిని. అప్పటి నుంచి కలాం గారికి నాకు అనుబంధం ఏర్పడింది. ఐ వర్క్డ్ ఫర్ లీడ్ ఇండియా 2020. వీ స్పోక్ దట్ డే 47 మినిట్స్. వీ హాస్ గివెన్ లాట్ ఆఫ్ టైం. నేను ఇట్లా తనతో ఇట్లా కింద కూర్చొని ఫోటో తీసుకుంటుంటే నో నో కమ్ హియర్ అని చెప్పి పక్కకు కూర్చున్నదాకా బలవంతం చేసి. ఐ హ్యావ్ ఆల్ ఆఫ్ దట్ మెమొరీస్. అది ఫస్ట్ జాబ్ అమెరికాలో. ఐ వాజ్ వర్కింగ్. ఆ సిచ్యువేషన్ నుండి బయటపడ్డారా? బాగా భయమైంది అక్కడ. అది డాగ్ చాలాసేపటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ నడుచుకుంటా అపార్ట్మెంట్కి వెళ్ళి ఏం జరిగినట్టే ఆ డ్రెస్ అంతా బాగా అది బ్లడ్ అదంతా ఉంటే ఫోల్డ్ చేసి డస్ట్బిన్లో పడేసేసి మళ్ళీ ఏం ఎరగబెట్టే అంతే. అక్కడ ఎవరు లేరు, ఎవరు ఉండరు. చెప్పిండు కదా శ్రీకాంత్ అన్న, ఎవరు మనకు టైం ఇయ్యరు. ఆడ వాళ్ళకి చెప్తే ఇది జరిగింది అంటే బ్లడ్ ఉండదంటే భయపడి వెళ్ళగొడతారని మళ్ళీ ఏర్పడకుండా నిండా డ్రెస్ వేసుకొని పడుకొని మళ్ళీ పొద్దుగాల నుంచి. తర్వాత ఏం చేశారు అక్కడ పనిచేసేటప్పుడు? సుధీర్ అని మన వరంగల్ అబ్బాయి ఒకతను నన్ను గుర్తుపట్టి, మేడం మీరేంది ఇక్కడ పనిచేస్తున్నారు, గీ పని ఎందుకు చేస్తున్నారు అట్లా అడుగుతుండే. అరే ఎవరన్నా ఇంటికి చేయబోతే ఎందుకు ఈయన అడుగుతున్నాడు అని భయం వేసి, ఈయన వెళ్ళిపోతే బాగుండని నేను అనుకుంటా. అబ్బాయి వదిలిపెట్టలేదు, మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు, మీరు నాకు తెలుసు, మా అంకుల్ వాళ్ళ ఇంట్లో చూశాను. సుధీర్ కోడమ్ అని బండా ప్రకాష్ గారి అల్లుడు. బండా ప్రకాష్ గారి దగ్గర సమ్రెడ్డి మా హస్బెండ్ దాడ సీజన్ క్లబ్లో పనిచేశారు.
మణప్రకాష్ గారు ఎట్లా పరిచయం అంటే, వచ్చలాదేవి గారు నేను అక్కడ సూపరింటెండెంట్గా పనిచేసిన కదా, వాళ్ళ అబ్బాయి దేవ్రత్ గారి క్లాస్మేట్ అన్నట్టు. ఓకే. సో అప్పుడు వచ్చల మమ్మీ పరిచయం చేసింది. అట్లా తనకు ఆడ పని దొరికింది. ఈ అబ్బాయి నన్ను ఎక్కడో చూశాడంటే నన్ను గుర్తుపెట్టి, మీరు ఇక్కడ ఎందుకు చేస్తాను మేడం అది అని అంటే, నేను ఊరికే వచ్చిన చేస్తున్నా అంటే, ఆ అబ్బాయి వెళ్ళిపోవాలి తొందరగా అని చూస్తున్నా నేను. ఆ టైంలో మీ నంబర్ ఇవ్వండి అని అంటే నేను పేయింగ్ గెస్ట్ నంబరు ఇచ్చిన, ఎందుకంటే నంబర్ ఇస్తే వెళ్ళిపోతాడు. గిల్టీ ఫీలింగ్ ఉండే, అంటే నేను ఇలా పని చేస్తున్నా, చిన్న పని చేస్తున్నా అని ఆయన కొంచెం తక్కువ చేసి మాట్లాడుతున్నాడు అని గిల్టీ ఫీలింగ్ ఉండే. ఐ వాజ్ అ గవర్నమెంట్ టీచర్ కదా, ఇక్కడ ఇండియాలో గవర్నమెంట్ టీచర్, సో అక్కడ కొంచెం అంటే అప్పటికి ఇంకా ఇండియన్ మెంటాలిటీ కాబట్టి అయితే లేబర్ డిగ్నిటీ ఉంటుంది అక్కడ, ఏం ఉండదు ఫీలింగ్ యాక్చువల్గా. కానీ ఇక్కడ నుంచి అప్పుడే పోయినాం కాబట్టి ఇంకా ఫీలింగ్ నుంచి బయటకు రాలే, ఈగో ఎక్కువ ఉంటుంది. సో అతను హెల్ప్ చేశారా? వి హావ్ టు కిల్ ద ఈగో ఫస్ట్. అక్కడ ఫస్ట్ నేర్చుకున్నది అది, ఈగో కిల్ చేయాలి, ఇండిపెండెంట్గా ఆలోచించాలా, ఎవరు ఉండరు, ఎవరు ఏం చేయరు, డెఫినేషన్ మనమే డెసిషన్ తీసుకోవాలా, రైట్ ఆర్ రాంగ్ అనేది యూ హ్యావ్ టు యూనో గో త్రూ ఇట్. అది తర్వాత ఒక సండే రోజు నాకు కాల్ చేశారు, మళ్ళా అబ్బాయి వాళ్ళ బ్రదర్ కాన్ఫరెన్స్ కాల్ చేశారు. చేసి వాళ్ళ అబ్బాయి ఒక దగ్గర ఉన్నారు, ఈయన ఒక దగ్గర ఉన్నారు, దే ఆర్ లుకింగ్ ఫర్ సాఫ్ట్వేర్ రిక్రూటర్. ఓకే. సో తను కాల్ చేసి మాట్లాడిన తర్వాత సౌత్ కర్లిన వేరే స్టేటు, ఇక్కడ ఇంకొక నెల రెండు నెలలు అయితే స్నో పడుతుంది, స్నోలో వాక్ చేయలేం. సో అక్కడ శాలరీ తక్కువ, కానీ ఈ వాకింగ్ ఉండదు, డాగ్ కూడా మీద పడింది కదా, అది కూడా భయం ఉండే. సో అట్లా పార్ట్ టైం చేసేదానికన్నా తక్కువ శాలరీ, తక్కువ 1800 వచ్చేది, వాళ్ళు 1000 ఇస్తామన్నారు. ఓ. సో బట్ ఫిర్ బి ఈ వాకింగ్ చేయలేను కదా, స్నో పడితే చేయలేము కాబట్టి ఐ వెంట్ దేర్ సౌత్ కర్లినాకు వెళ్ళాను. ఆడ జాబ్ చేస్తుండే, జాబ్ అక్కడ చేసేటప్పుడు కొంతకాలం చేసిన తర్వాత ఇంగ్లీష్ రాదు. ఆడ ఫాక్స్ ఫైర్ అని ఒక మోటల్ ఉండే, సాటర్డే సండే ఆ మోటల్లో పనిచేసేదాన్ని. ఐ నెవర్ వేస్టెడ్ టైమ్, టైమ్ ఈజ్ అప్రిషియస్, ఎవ్రీ 1 hour ఈజ్ యూనో వ్యాలిడ్ ఫర్ మీ, ఎవ్రీ $10 ఈజ్ అ వ్యాలిడ్ ఫర్ మీ. ఐ యూస్ టు ఈట్ ఏది ఉంటాయి కదా బర్గర్, $1 బర్గర్ తినేదాన్ని నేను, కంప్లీట్ ఫుడ్ తింటే $5. ఐ యూస్ టు సేవ్. అట్లా ఆ మోటల్లో పనిచేసేదాన్ని. అక్కడ ఇంగ్లీష్ రాదు, ఆ మోటల్లో బైబిల్ ఒకటి ఫ్రీగా దొరుకుతుంది. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మాధ్యమం కూడా లేదు నాకు, అప్పట్లో గూగుల్ లేదు, ఎట్లా నేర్చుకోవాలో తెలియదు, యూట్యూబ్ లేదు. నేను రాత్రిపూట అందరు పడుకున్నాక నేను షేరింగ్లో ఉండేదాన్ని వేరే వాళ్ళతో, వాళ్ళ ఫ్యామిలీతో మిర్రర్ ముందు నిలబడి బైబుల్ చదివేదాన్ని. ఎవ్రీడే 100 pages, 200 pages. అట్లా ఐ లెర్న్ ఇంగ్లీష్ ఫ్రమ్ బైబుల్. సో అట్లా ఈ జాబు బాగానే చేస్తుండే. చేసే క్రమంలో వేరే ఒక కంపెనీ నుంచి నేను రెజ్యూమేలు తీసుకొని ప్లేస్మెంట్స్ చేసిన, వర్జీనియా బేస్డ్ కంపెనీ. సో మీకు ఈ గ్యాప్లో ఎక్కడ విజిటింగ్ వీసా వల్ల ప్రాబ్లం రాలేదు? ఇంకా 6 months అయిపోక ముందే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నా H1 మళ్ళీ ఫైల్ చేసిన. ఓకే. 6 months అయిపోక ముందే ఎప్పుడైతే సౌత్ కర్లి నాకు వచ్చిన కదా, రాగానే ఫస్ట్ ఇది అప్లై చేసిన, అంటే ఈ కంపెనీకి సంబంధించిన లాయర్ పరిచయం అవుతారు కదా, పాల్ అని, పాల్ అని ఉండే. నేను ఈ షాప్లో పనిచేసిన వాటి కొంచెం ఇంగ్లీష్ మినిమం ఇంగ్లీష్ వస్తుండే. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రొఫెషనల్ ఇంగ్లీష్ కోసం బాగా కష్టాలు పడేది. ఎవరైనా అమెరికన్ కాల్ చేస్తే ఇట్లా షివరింగ్ వచ్చేది, మాట్లాడరాదని భయం వేసేది, ఫోన్ పెట్టేసేసి మళ్ళీ ఈమెయిల్లో ఆన్సర్ చేసేదాన్ని. ఓకే. అట్లా మేనేజ్ చేసేది, అంటే మేనేజ్మెంట్ స్కిల్స్ బాగుండే నాకు, నాకు నాలెడ్జ్ కంటే మేనేజ్మెంట్ స్కిల్స్, ధైర్యం, భయం లేకపోవటం, ఇది నాకు బాగా హెల్ప్ అయింది, చాలా హెల్ప్ అయింది. అట్లా ఆడ ఇంగ్లీష్ నేర్చుకొని కొంచెం ప్లేస్మెంట్స్ ఎక్కువ అయ్యేసరికి వర్జీనియా నుంచి ఒక కంపెనీ వాళ్ళు ఆఫర్ ఇచ్చారు ఎక్కువ శాలరీ. ఎక్స్పెక్ట్ చేయ ఎంత శాలరీ వాళ్ళు ఆఫర్ ఇచ్చారు? మేబీ ఒక 3000 5000 పర్ మంత్.
5,000 అండ్ అకామిడేషన్, తర్వాత ట్రాన్స్పోర్టేషన్ కూడా వాళ్ళు ఫ్రీగా ఇస్తామని చెప్పారు. పెద్ద కంపెనీ అది, ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి రెజ్యూమెస్ తీసుకొని ప్లేస్మెంట్ చేయడం వల్ల వాళ్ళు అనుకున్నారు ఈమె చాలా షార్ప్, చాలా స్మార్ట్ అనుకున్నారు. అయితే నేను ఏదైతే ఒక కంపెనీ, మోడీస్ అనే కంపెనీకి కనెక్ట్ అయినా నేను, అంటే సిన్సియర్గా వాళ్ళు అడిగినప్పుడు రెజ్యూమెలు ఇవ్వటం, వాళ్ళు అడిగిన బిల్లింగ్ ఇవ్వటం వల్ల నాకు ప్లేస్మెంట్స్ అయినాయి. ఓకే, సో అకార్డింగ్ టు దట్ నాకు ఇక్కడ ఆఫర్ వచ్చింది. దెన్ అక్కడికి వెళ్ళి అక్కడ జాయిన్ అయినా, వాళ్ళు వేరే ఇంకా రిక్రూటర్స్తోని ఒక ఫ్యామిలీతోని కనెక్ట్ చేసి అక్కడ పెట్టారు. వాళ్ళే ఇస్తుండే ట్రాన్స్పోర్టేషన్ కూడా వాళ్ళు తీసుకుపోతుండే. 16 రిక్రూటర్లు, పెద్ద కంపెనీ. ఐ లెర్న్డ్ లాట్ ఆఫ్ థింగ్స్ దేర్, నాలెడ్జ్ వచ్చింది మంచిగా, కొంచెం కమ్యూనికేషన్ డెవలప్ అయింది. తర్వాత ఆ బిజినెస్లో ఎట్లా ఉంటుంది కొంచెం నాలెడ్జ్ వచ్చింది. సాటర్డే సండే టైం వేస్ట్ కాకుండా ఈ క్యూఏ టెస్టింగ్ వేరే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు కదా, నేను నేర్చుకున్నా. ఓకే, వీకెండ్ నాకు అప్పటికే H1 అప్రూవల్ వచ్చింది. ఇంకా ఆ పాత కంపెనీ నుంచే శ్రీకాంత్ అన్నే వేసిండు, అక్కడ నుంచి ప్లానెట్స్ అనుకుంటే H1 అప్రూవల్ వచ్చింది. అప్రూవల్ వచ్చింది, ఆడ పనిచేస్తుండే బాగానే ఉండే, చాలా మంచిగా ఉండే లైఫ్. అందరికి ఆశ అయితే నాకు అత్యాశ, టూ మచ్గా. ఐ మేడ్ ఎ మిస్టేక్ హియర్, ఐ హావ్ టు అడ్మిట్. ఒక కంపెనీ వాళ్ళు నాకు పార్ట్నర్షిప్ ఇస్తామన్నారు. ఓకే, దెన్ అక్కడికి వెళ్ళిన నేను. వేరే కంపెనీ వాళ్ళ? వేరే కంపెనీ వాళ్ళు, వేరే కంపెనీ వాళ్ళు డెన్వర్లో. ఓకే, ఆశపడి అక్కడికి వెళ్ళిన. అక్కడికి వెళ్ళిన తర్వాత వర్కౌట్ కాలే, వాళ్ళు పార్ట్నర్షిప్ కాదు, వాళ్ళకి వేరే తిరగా ప్రాఫిట్ ప్రాఫిట్ షేర్ ఇస్తాము, అండ్ దట్టు నువ్వు ఎర్న్ చేసిన ఇన్కమ్లో 50% ఇస్తావు. అంటే దట్ ఈస్ నాట్ ఎ పార్ట్నర్షిప్, రైట్? ఇది వదిలేసారా ఈ జాబ్? అంతే, వదిలేయకుంటే ఎట్లా పోతావు వేరే స్టేట్కి? మళ్ళా మూటా ముల్లే, 2 సూట్ కేసులో క్యారీ బ్యాగ్, నేను సేమ్. మళ్ళీ ఫస్ట్కి వచ్చారా? అడిగి పోయిన తర్వాత అది వర్కౌట్ కాలేదు. నా రెజ్యూమే నేనే మార్కెట్ చేసుకొని, ఓ ఆడ ఉన్నా నేను 3 weeks ఉన్నా, ఆ 3 weeks నా రెజ్యూమే మార్కెట్ చేసుకొని ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూకి రమ్మంటే, టెలిఫోనిక్ ఇంటర్వ్యూ 2 rounds అయిపోయింది, 3rd round ఫేస్ టు ఫేస్కి రమ్మన్నారు. దెన్ ఐ వెంట్ టు ఫీనిక్స్ వేర్ ఐమ్ లివింగ్ టుడే. ఓకే, అది అడుగు పెట్టిన గడియ లాంటిది, ఇక బ్యాక్ పోలేదు. ఆనెస్ట్లీ డెన్వర్ పోలే నేను, వాళ్ళ లగేజ్ తెప్పించుకో. ఓ, అడిగి పోయినాక ఏమైందంటే నేను సెలెక్ట్ అవ్వలేదు, నాకు జాబ్ రాలేదు, ఫెయిల్యూర్స్ స్టార్ట్ అయినాయి, కష్టం స్టార్ట్ అయింది, బాగా బాధ అయింది. ఏడుపు వచ్చింది, ఎయిర్పోర్ట్కి వచ్చిన రిటర్న్ పోవాలి, పోబుద్ది అయితే లేదు, ఏడుపు వస్తాను బాగా. అప్పుడు ఆ లోకల్లో నాకు రిక్రూటర్స్ నంబర్స్ ఉండే నా దగ్గర, అందులో కాల్ చేసిన నీత అని ఒక ఆమెకు, కళ్యాణి అని ఒక ఆమెకు, ఇంకో ఇద్దరు ముగ్గురికి, రాజు హనుమంత్ అలాంటి వాళ్ళందరూ కాల్ చేస్తే, ఆమె కళ్యాణి అనేట ఆమె ఇట్లా అకామిడేషన్ కావాలి ఒక 2 days అని అంటే రమ్మని వెళ్ళి అక్కడ షేరింగ్లో అకామిడేషన్ తీసుకొని అక్కడ ఉండి మళ్ళా మార్కెటింగ్ జాబ్ కోసం ట్రై చేసినా కానీ దొరకలే. ఇక ఐ మిస్డ్ ఆపర్చునిటీ, ఐ మిస్డ్ 5,000 per month. సో మరి తర్వాత ఏమైంది? ఆ దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్లో ఒక గ్యాస్ స్టేషన్లో జాయిన్ అవ్వాలి. మళ్ళీ గ్యాస్ స్టేషన్ ఖాళీ ఉంటే మ్యాప్ అంతా ఇలా ఉంది, అప్స్ అండ్ డౌన్స్ అండ్ అప్స్ అండ్ డౌన్స్. 7-11 అని ఇండియన్ స్కూల్ రోడ్ మీద ఒక గ్యాస్ స్టేషన్లో జాయిన్ అయ్యాను. ఆడ జాబ్ చేస్తుండే, ఆడ కూడా నడిచిపోతుండే, బాగా ఎండలు ఎక్కువ. అక్కడ జాబ్ చేస్తున్నా నాడ, కానీ మస్తు ఏడుపు వచ్చేది, ఎందుకంటే వాళ్ళు బాగా కోల్డ్ ఉంటుంది కదా లోపల, ఫ్రీజర్లో జాబ్ ఇచ్చారు నాకు. 2 liters అవి ఎత్తాలి, పైన లోడ్ చేయాలి, మళ్ళీ అన్లోడ్ చేయాలి, షాప్లో పెట్టాలి, అట్లాంటి జాబ్. బాగా దుఃఖం వచ్చేది లోపల, చాలా ఏడ్చేదాన్ని ఎప్పటికీ. నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నది, హెల్త్, నా స్కిన్ చాలా డెలికేట్ ఉంటుంది, స్కిన్ సెన్సేషన్ పోయేది, బయటకు వచ్చినాక ఎట్లా అంటే కూడా పని చేయకపోయేది, అర్ధగంట సేపు అట్లా తినాలంటే కూడా భయం వేసేది, అట్లా అంటే తెలిగిపోయేది తినేటప్పుడు, స్పర్శ పోయేది చాలాసేపు. వాళ్ళు తినడానికి హాఫ్ అన్ అవర్ టైం ఇస్తారు, హాఫ్ అన్ అవర్లో నా సెన్సేషన్ కూడా వచ్చేది కాదు. ఐ యూస్ టు వర్క్ లైక్ దాట్. ఆడ పనిచేసేటప్పుడు సంబడి ఆడ షాప్ కదా, నోటీస్ ఇట్లా పెడతారు అన్నట్టు, హెల్ప్ వాంటెడ్ ఫర్ బేబీస్ అని మళ్ళీ ఒకటి పెట్టారు అక్కడ. ఆ నుంచి ఇక్కడ పైసలు తక్కువ వస్తున్నాయని చెప్పి ఆ బేబీ సిట్టర్ జాబ్కి వెళ్ళినాం అక్కడ నుంచి.
ఐ యూస్ టు వర్క్ ఫర్ ట్విన్ బేబీ బాయ్ అండ్ గర్ల్, వాళ్ళ దగ్గర బేబీ సిట్టర్గా జాబ్ చేస్తాను. డాడ లేబర్ డిగ్నిటీ ఉంది, చేస్తున్నా కానీ హ్యాపీగా లేను. ఆ టైంలో బాగా టఫ్ ఉండే, ఏడుపు వచ్చేది, బాగా ఏడ్చేది రోజు. కరెక్ట్గా భోజనం కోసం ఇస్కాన్ టెంపుల్, వాకబుల్ డిస్టెన్స్లో ఉంటే ఇస్కాన్ టెంపుల్ రాత్రిపూట భోజనం ఫ్రీగా పెడతారు, మంచి భోజనం. అలవాటు అయిపోయి కృష్ణుడికి భక్తురాలను అయిపోయినా, బాగా డివోటీని అయిపోయినా. ఆడ కూడా పోయి భజన చేసుకుంటే ఇచ్చేదని, చాంటింగ్ చేసుకుంటే ఇచ్చేదని. అటు ఆ బేబీ సీటర్గా పనిచేసేటప్పుడు వాళ్ళు కొన్ని రోజుల తర్వాత ఫైర్ చేసిండు నన్ను. ఎందుకు? పని చక్కగా చేయలేదంటే తెలియక, ఒక పిల్లను అక్కడ సిస్టమ్ తెలియదు కదా, ఒక పిల్లను ఒళ్ళో పడుకోబెట్టుకొని ఇంకో పిల్లని ఇక్కడ ఎత్తుకొని ఇట్లా కూర్చొని మధ్యాహ్నం లంచ్ తర్వాత బాగా టైర్డ్ అయిపోతాం కదా, పొద్దున పంచి పనులు చేయాలి చాలా. వాళ్ళకి బట్టలు వాష్ చేయటము, వాళ్ళకి ఫీడ్ చేయటము, వాళ్ళకు బాతింగ్ చేయించటం, ఇదంతా వర్క్ చాలా ఉంటుంది ట్విన్ గర్ల్స్. ఆ చేసే క్రమంలో టైర్డ్ అవ్వచ్చు నేను, నేను ఇట్లా ఎత్తుకొని పడుకున్నా అంట. వాళ్ళు కెమెరాలు ఉన్నాయి, నాకు తెలియదు కెమెరాలు ఉన్నాయని తెలిస్తే భయంతో ఉండేవాళ్ళం, తెలియదు కదా. సో ఐ స్లెప్ట్ ఆఫ్ ఇట్లా బ్యాక్ ఊరి, వాళ్ళు చూసి అది కరెక్ట్ కాదని ఫైర్ చేశారు. సో అది జాబ్ ఆ రోజు వరకు చేసిన పైసలు వాళ్ళు సాలరీ ఇస్తే చక్కగా ఇస్కాన్ టెంపుల్ పోయి హుండీ లేచి బాగా ఏడ్చి పైసలు హుండీలో వేసేసారా? తీసేశారు కదా ఉద్యోగం, తప్పు చేసినా అని అలా హుండీలు వేసేసి ఏడ్చి ఏడ్చి ఆ తర్వాత ఇది కాదు ఏదైనా చేయాలని మళ్ళీ బాగా మొండిగా ఆలోచించిన. అక్కడ చాంటింగ్ చేసేటప్పుడు ఒక ఆయన అమెరికన్ వచ్చి నాకు మాల ఇచ్చిండు, డోంట్ క్రై, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అని అన్నాడు. ధైర్యం వచ్చింది బాగా. పొన్నికి కాల్ చేస్తే ప్రేయర్ చేసింది ఆమె, జ్యోతి ఇన్ ట్రబుల్, గాడ్ ప్లీజ్ హెల్ప్ అని ఆమె ఫోన్లో నా కోసం ప్రేయర్ చేసి, ఎవ్రీ పీస్ ఆఫ్ హెల్ప్, ఆ మాటలు చిన్న మాట, ఆ తెల్ల ఆయన గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అనేది కూడా చాలా పెద్ద ఆయుధం నాకు. అంటే అవసరం ఆ టైంలో మాట ఎక్కువ, చాలా బలం ఇస్తుంది, కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అట్లా చిన్న 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 మాట సహాయం, చిన్న హెల్ప్, చిన్న ధైర్యం, అది నాకు, నేను దాంట్లో నుంచి చాలా కోలుకునేదాన్ని. కంప్లీట్గా డౌన్ అయిపోయేదాన్ని అప్పుడప్పుడు, ఏం చేయాలో తెలియదు. ఎప్పుడు నేను షేర్ చేయలేదు సమరేట్తో కానీ, మా హస్బెండ్తో కానీ, పిల్లలతో కానీ, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ భయపడతారు కదా, నేను ఒక్కదాన్ని ఉన్నా కదా అక్కడ. ఇక దీంట్లో నుంచి బయటకు వచ్చి ఇండియాకు పోవాలని అడిగిన, నాకు అక్కడ పరిచయం అయ్యాలి కదా సిపిఎల్, వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నారా? ఇండియాకు పిల్లలు గుర్తొచ్చారు బాగా, పిల్లల దగ్గర ఉన్నాయి కదా, పిల్లలు బాగా గుర్తొచ్చారు, పిల్లల దగ్గర పోయేద్దామనేసి అడిగితే స్టాంపింగ్ పోవాలి మళ్ళీ ఇండియాకి వెళ్తే. స్టాంపింగ్ కోసం చాలా కష్టం అవుతుంది, ఇండియాకి పోతే స్టాంపింగ్ అవుతుందో కాదో అని భయం వేసింది నాకు. కాకుంటే మళ్ళీ ఇంకో మార్గం ఏంటని తెలుసుకుంటే, నేను ఇక్కడ కంపెనీలో పనిచేసిన కదా పెద్ద కంపెనీలో, అక్కడ నాలెడ్జ్ వచ్చింది, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, హౌ టు డూ అండ్ వై, దీంట్లో కొంచెం ఐడియాస్ వచ్చినాయి నాకు. ఆ నాలెడ్జ్తోనే నేను సిపిఐతో మాట్లాడి ఆ డాక్యుమెంటేషన్ దానికోసం, తర్వాత ఏ అన్నకు, శ్రీకాంత్ అన్నకు మాట్లాడి, శ్రీరంజన్కి కాల్ చేసి నా ఫ్రెండ్ కొంచెం హెల్ప్ చేయాలంటే, వాళ్ళు పేరోల్ రన్ చేసి నాకు డాక్యుమెంటేషన్ హెల్ప్ చేసింది పాపం. దెన్ మెక్సికో వెళ్ళి అక్కడ స్టాంపింగ్ అవుతుందో కాదో అని ఇక్కడ ఒకటి చెప్తాను నేను, అందరికీ హెల్ప్ అవుతుంది ఇది. ఎప్పుడో 99లో నేను అప్లై చేసినప్పుడు లోటస్ నోట్స్ ఏదో పెడితే అదే రెజ్యూమే ఉన్నది అక్కడ, అది ఉంటుందని నాకు తెలియదు. నేను క్యూఏ టెస్టింగ్ నేర్చుకున్నా కదా అప్పుడు, ఇంకో లెక్క నాకేం మస్తు నేర్చుకున్నా నేను అనుకున్నా. అక్కడికి పోయినా ఆయన లోపల విండోలోకి వెళ్ళి మనకు కనిపిస్తూ ఉంటుంది, ఇంత పెద్ద క్వశ్చన్ పేపర్ పెట్టుకున్నాడు, ఇది చాలాసార్లు చెప్పినా కానీ స్టూడెంట్కి హెల్ప్ అవుతుంది. సో అది పెట్టుకున్నప్పుడు నాకు భయం వేస్తుంది, నేను అప్పటికే గంటన్నర రెండు గంటలు లైన్లో నిలబడినా, ఇక అయిపోయింది నాకు వీసా వస్తుందో రాదు అనుకున్నాం, బాగా టైర్డ్, కాన్ఫిడెన్స్ దెబ్బతినింది. ఆ క్వశ్చన్ పేపర్ అది చూసినప్పుడు ఓ మై గాడ్ వామో అయిపోయింది అనుకున్నాను. వెన్ ఈ స్టార్టెడ్ క్వశ్చనింగ్ ద బై సెకండ్ క్వశ్చన్ ఐ వాజ్ కాన్ఫిడెంట్ దట్ హీ డిడ్ నో ఎనీథింగ్ ఇన్ సబ్జెక్ట్ సైడ్, అండ్ థర్డ్ క్వశ్చన్ అండ్ కన్ఫర్మ్డ్ దట్ హీ డిడ్ నో టెక్నికల్ సైడ్. ఓకే, సో టెక్నికల్ నాలెడ్జ్ తనకు లేనప్పుడు నేను ఏదైనా ఆన్సర్ చేయొచ్చు, నేను ఐ కాంటాక్ట్ కూడా తీయకుండా. ఓకే, ఐ వాజ్ ఆన్సరింగ్ బ్లంట్ దట్ విచ్ ఇస్ రాంగ్,
ఐ నో దట్ దట్ ఈస్ రాంగ్ ఆన్సర్ బట్ స్టిల్ ఐ వాజ్ ఆన్సరింగ్ ఎవ్రీ క్వశ్చన్ ఐ అటెంప్ట్ అండ్ దెన్ హీ హిమ్సెల్ఫ్ టోల్డ్ మీ దట్ కంగ్రాచులేషన్స్ అండ్ యూ గాట్ వీసా. ఎంత బ్లంట్ అంటే అది నాకు ఆన్సర్ నాకు రాదు. అన్ని లోటస్ నోట్స్లో క్వశ్చన్స్ అక్కడ అడుగుతున్నారు ఆయన. నాకు నాలెడ్జ్ లేదు హానెస్ట్గా, కానీ నేను ఏదో ఒకటి ఈ క్యూఏకి సంబంధించిన ఆన్సర్స్ చెప్తున్నా, నాకు తెలిసే తప్పని. వెన్ యూ ఆర్ సేయింగ్ దట్ వెరీ గుడ్ వెరీ గుడ్ వాట్ నెక్స్ట్ హౌ డు యూ డూ అలాంటి క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఏదో ఒకటి నోటికి వచ్చింది చెప్పటం, టెక్నికల్ క్వశ్చన్ అడిగి ఏదో ఆన్సర్ చెప్పటం అండ్ ఐ గాట్ ద వీసా. అది రాకపోతే అంతే, నేను ఇండియాకి వాపస్ వచ్చా. లక్గా అది స్టాంపింగ్ అయింది. తర్వాత అంతకుముందు మా మదర్ మేడిన్ నేమ్తో ఉండే నా పాస్పోర్టు అండ్ వీళ్ళకు వీసా చేయాలి కదా ముగ్గురికి, సో మై హస్బెండ్ లాస్ట్ నేమ్ మా దూదిపాలతోని పాస్పోర్ట్ స్టాంపింగ్ వేసి ఇచ్చారు. యు కాన్ బిలీవ్ 2 డేస్లో ఇంటికి వచ్చేసి లుఫ్తాన్సాకి టికెట్ బుక్ చేసుకొని ఇండియాకి వచ్చేసి పిల్లల దగ్గరికి. అదే మిస్ అవుతుండగా 2 ఇయర్స్ అయిపోయింది అప్పటికి. 2 ఇయర్స్ తర్వాత పిల్లల్ని చూసారా? వచ్చిన ఆడనే ఉండి వాళ్ళు 10th ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు తెలుసా, డిస్టింక్షన్లో పాస్ అయ్యారు. నేను వాళ్ళిద్దరిని శ్రీ చైతన్యలో జాయిన్ చేయమని చెప్పి మా హస్బెండ్కు చెప్పి పంపించి శ్రీ చైతన్య ఇక్కడ మియాపూర్లో జాయిన్ అయ్యారు అప్పటికే. నేను ఇండియాకి వచ్చి ఒక 3 మంత్స్ ఉన్న ఫస్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళని అటు ఇటు అంతా వీలైనప్పుడు వాళ్ళు పంపారు కదా, మధ్యలో ఎప్పుడు అవుటింగ్ దొరికితే అప్పుడు తీసుకెళ్ళి అటు ఇటు తీసుకుని. సో మళ్ళీ యుఎస్ ఎప్పుడు వెళ్ళారు? యాక్చువల్గా ఇక్కడ ఉన్నప్పుడే నేను శివునికి బాగా పూజ చేస్తే ఇక్కడ ఉన్నప్పుడు ఇండియాలో వరంగల్లో ఒక టెంపుల్ ఉన్నది శివన్ టెంపుల్. ఆ టెంపుల్కి అన్ని మొక్కులు అప్పయప్తామని ఉంటుంది కదా సెంటిమెంట్. ఒక అయ్యగారు నాకు ఈ ముహూర్తాలు పెట్టేది అన్నట్టు స్టాంపింగ్ పోయినప్పుడు, ఇండియాలో ఉన్నప్పుడు పోయినప్పుడైనా అక్కడ ఉన్నప్పుడైనా కూడా పెట్టిండు ఆయన. ఆయన టెంపుల్లో ఆ శివుని టెంపుల్లో పనిచేస్తారు. నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి ఆడ పూజ చేసేటప్పుడు అక్కడ పంతులు ఇది చాలాసార్లు చెప్పినా చెప్పాలనో చెప్పకూడదు తెలియదు కానీ చెప్తా. ఆ పూజ చేసేటప్పుడు ఆయన అన్నాడు నీకు ఉద్యోగం రాదమ్మా అన్నాడు అయ్యగారు. ఎందుకంటే నాకు అట్లా తెలుస్తుంది అని అన్నాడు. అదేంటి అట్లా అంటారు మీరు అంటే మొత్తం వినమ్మా, నీకు నువ్వు వ్యాపారం చేస్తే 1 కోట్ల రూపాయలు సంపాదిస్తావు, వ్యాపారం చేయమన్న అమెరికాలో. నాకేం తెలుసు అయ్యగారు, ఆ వ్యాపారం అంటే అమెరికాలో ఈజీ అనుకుంటున్నావా, నాకు చేయలేను నేను అది ఇది అని అంటే లేదమ్మా చేయగలరు మీరు చేస్తారు మీరు బాగా డెవలప్ అవుతారు వ్యాపారమే చేయాలి మీరు అని అంటున్నాను. యూ కాన్ బిలీవ్ అది హోమం అయిపోయి పూజంతా అయిపోయి అన్నప్రసాదం సంథింగ్ అలాంటిది పూజ చేయించారు. మొత్తం ఒక 2 క్వింటాల బియ్యం వండి సగం పులిహోర చేసి సగం దద్దోజనం చేసి పెరుగన్నంతోనే శివలింగము పడగ అదంతా ఇట్లా డెకరేట్ చేసి అది ఎప్పుడో 40 ఇయర్స్ కింద చేశారంటే మళ్ళీ అప్పుడు చేశాం. ఒక 500 మందికి భోజనం పెట్టి అదే ప్రసాదం స్వీట్స్ అవి పెట్టి ఆయన అట్లా అన్నాడు. పూజ అంతా అయిపోయి భోజనాలు అయిపోయి అది పైన ఉంటుంది గుట్ట మీద మొత్తం రాలే, ఇటో రాయి ఇటో రాయి పైన రాయి లోపల శివలింగం కూడా రాయే న్యాచురల్గా వచ్చింది. కాకతీయ రుద్రమ రాజులు చేసిన పూజ చేసిన ఏరియా కిందికి వచ్చేసరికే డిసైడ్ అయినా కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీ అయితేనే తెలుసా ఏం పేరు పెట్టాలి అని అంటే కాకి కూకే ఏదైనా ఒక ఆ లెటర్తో పెట్టామని అంటే సిపిఐకి ఫోన్ చేసి కీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అని డిసైడ్. ఇట్లా ఇన్స్టెంట్గా వచ్చిందా ఐడియా లేదా చాలా ఆలోచించారు? దాని మీద కొంచెం ఎక్సైజ్ చేసి ఇండియా నుంచే అమెరికాకు పేపర్స్ ఫ్యాక్స్ చేసి అప్పటికప్పుడే తెల్లారు మర్నాడు దసరా ఉన్నది, దసరా మంచి రోజు ఆ రోజు చేయండి అని చెప్పిండు అయ్యగారు. చెప్తే ఆ రోజు రిజిస్టర్ చేసిన మీరు గ్యాప్ లో అసలు బిజినెస్ ఏం చేయాలంటే సాఫ్ట్వేర్ అనుకోవడం అంటే అందులో పని చేసినా కాబట్టి అదొకటే నాలెడ్జ్ ఉన్నది. అసలు చెప్పాలంటే చెప్పినా కదా ఇన్నోసెన్స్ ఇస్ అసెట్ సమ్ టైమ్స్. అంటే ఇదివరకు చీరల్ బిజినెస్ చేసిన అంటే అవి చిన్నవి, సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టడం అన్నది అంటే అది నార్మల్ అసలు పూర్తిగా తెలియదు. కానీ దిగినాక ఇక 1 బై 1 కష్టాలు వస్తాయి, కొరీలు వస్తాయి, H1 ఫెయిల్ అవుతాయి, జాబ్స్ వస్తలేవు. ఓ ఫస్ట్ 1 ఇయర్ నరకం, అసలు ఇన్కమ్ లేదు, ఉన్న జాబ్ చేయకుండా అయిపోయింది. ఆడ వెళ్ళి ఆఫీస్ పెట్టి నా దగ్గర 42,000 ఉండే
దానికి పెట్టుబడి అవసరం లేదు, అవసరం అవుతుంది అంటే ఓపెన్ చేయడానికి అవసరం లేదు, కానీ తర్వాత ఆఫీస్ తీసుకొని ఫ్రంట్ డెస్క్ పెట్టి ఫోన్లు లోపల ఆఫీస్ రెంట్ మళ్ళా ఫర్నిచర్ రిలేటెడ్ కంప్యూటర్స్ ఆల్ దాట్ యూ నో ఇన్వెస్ట్మెంట్ దెన్ స్టార్టెడ్ వర్క్. ఫస్ట్ 1 ఇయర్ ఏం లేకుండే, నా ఫస్ట్ ఎంప్లాయ్ గుజరాతీ, నాకు ఫస్ట్ అకామిడేషన్ ఇచ్చింది గుజరాతీ. ఓకే. అండ్ ద బాయ్ స్టిల్ వర్కింగ్. ఓ నైస్. సో అది మేజర్ టర్న్ పాయింట్ ఎప్పుడు అంటే ఆ కంపెనీ ఎలా టర్న్ ఐ మీన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అప్ అండ్ డౌన్స్ అది ఉన్నది, కానీ నెవర్ గివ్ అప్. ఎప్పుడు మధ్యలో 2 సంవత్సరాలు బాగా బిజినెస్ లేకుండే, తర్వాత 2nd ఇయర్ నుంచి బాగా గ్రో అయింది. ఓకే. అంటే కంప్లీట్గా డౌన్ ఎప్పుడు కాలేదు. సో తర్వాత ఇంకో కంపెనీ కూడా పెట్టాం, తర్వాత ఇప్పుడు వేరే బిజినెస్లో కూడా ఎంటర్ అయినాం. పిల్లలు ఇద్దరు అక్కడికి వచ్చారు, వాళ్ళకు గ్రీన్ కార్డ్ అప్లై చేశాను. సమరెడ్డి గారు వచ్చారు, ఆయన గ్రీన్ కార్డ్ అప్లై చేశాను, నా గ్రీన్ కార్డ్ 2006లో గ్రీన్ కార్డ్ వచ్చింది అందరికీను. సో ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయిపోయారు వచ్చిళ్ళు. తర్వాత వాళ్ళిద్దరు అక్కడనే అండర్ గ్రాడ్ చదువుకున్నారు పిల్లలు, నేను ఇంటర్ తర్వాత అక్కడనే వచ్చి అండర్ గ్రాడ్. పెద్ద ఛాలెంజ్ ఏంటంటే అండర్ గ్రాడ్ చదువుతారు చాలా ఎక్స్పెన్సివ్, చాలా ధైర్యం కావాలి, ఇట్ ఈస్ నాట్ ఈజీ. అంటే ఇద్దరు ఒక్కటే సేమ్ క్లాస్ కదా, వీళ్ళు 1 ఇయర్ డిఫరెన్స్ అయినా కూడా ఈ సేమ్ క్లాస్కు జాయిన్ చేయాల్సి వచ్చింది. ఓకే. ఎందుకు వచ్చింది అంటే సెయింట్ జోసెఫ్లో జాయిన్ చేయాలని కోరిక కదా. ఇది కూడా చెప్తా, మదర్స్కి బాగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఏంటంటే ఆ పిల్లలు ఇద్దరిని స్కూల్కి తీసుకెళ్తే 5 ఇయర్స్ ఉంటేనే తీసుకుంటారు. ఓకే. ఈమె చిన్న ఆమె, ఒక 1 ఇయర్ చిన్న కదా, ఆమె మేరీ అని చాలా స్ట్రిక్ట్ ఉన్నది అడ్మిషన్స్ ఇచ్చారు. ఆమె ఫేస్ చూస్తేనే భయం అవుతుంది మాట్లాడాలంటే. ఈ 4 అంటే ఎట్లాగో అడ్మిషన్ ఇది, మళ్ళీ చిన్నపిల్లని ఇంట్లో పెట్టుకొని నేను వర్క్ పోకుండా ఉండాల్సి వస్తుంది కదా. సో ఇట్ ఈస్ వెరీ బిగ్ టఫ్. ఆ క్షణము యు కాన్ బిలీవ్, ఆమె ఫేస్ చూస్తున్నా, ఈ పిల్లని చూస్తున్నా, ఫేస్ చూస్తున్నా, ఒక 30 సెకండ్స్లోనే ఐ డిసైడెడ్ దట్ ట్విన్ గర్ల్స్ ఇద్దరని చెప్పి అబద్ధం చెప్పి నమ్మేశారా. ఎందుకంటే చిన్న హెల్దీగా మంచిగా ఉంటుంది, సేమ్ చూడడానికి సేమ్ ట్విన్ గర్ల్స్ లెక్కనే ఉంటారు. ఫోటో ఉందా అది అప్పుడు? ఇట్లనే ఉంటారు. ఇప్పుడు వీళ్ళిద్దరు ట్విన్ గర్ల్స్, మా చిన్న అమ్మాయి ట్విన్ గర్ల్స్, బిందు పిల్లలు వీళ్ళిద్దరు. ఆ ఫోటోలు ఉన్నారు మా అమ్మాయిలు ఇద్దరు. మీరు అప్పుడు టేక్ కేర్ చేసింది కూడా ఇద్దరు ట్విన్స్ కే? ట్విన్స్ లాగా ట్విన్స్ టేక్ కేర్ చేసి అట్లా ఆ ట్విన్స్ అని అబద్ధం చెప్తే ఇప్పుడు రికార్డ్ లో వాళ్ళు ట్విన్స్ లాగానే ఉంటారు. అయ్యో. సో తర్వాత ఎప్పుడు ప్రాబ్లమ్? పెద్ద చిన్న మీ మైండ్ ప్లేకి హ్యాట్స్ ఆఫ్ కదా. 30 సెకండ్స్ లో ఆమె ఫేస్ చూసి భయం అయ్యి ఎట్లా తీసుకోదు నా బిడ్డను, అడ్మిషన్ ఇద్దరికి రావాలి, సెయింట్ జోసెఫ్ లో జాయిన్ చేయాలని. ఓకే. సో ఆ తర్వాత ఇంకెప్పుడు ప్రాబ్లం రాలేదు వాళ్ళిద్దరు ట్విన్స్? ఏం కాలేదు. కాకపోతే ఇంకొక లక్కీ విషయం చెప్పాలి, 1 ఇయర్ డిఫరెన్స్ అయినా సేమ్ డే బర్త్డే, ఇద్దరు ఒకే రోజు పుట్టారా? 1 ఇయర్ డిఫరెన్స్, పొద్దున ఒకళ్ళు సాయంత్రం ఒకళ్ళు. ఓ నైస్, వెరీ నైస్. అంటే అన్ని కలిసి వచ్చేయాలి మీకు అలా అని చెప్పుకోవచ్చు కూడా. డెస్టినీ కూడా అది అంతే. కానీ నేను ఇప్పుడు అనుకుంటే ఏంటంటే, భగవంతుడు ఇదంతా కావాలని నాకు ఒక అవకాశం ఇచ్చిండు, నాకు ఎంతో ఎంతో సాయం చేసే గుణం ఇచ్చిండు, ఇది ఇట్లనే కొనసాగితే చాలిగా అంటారు కదా, సంకల్పం గొప్పదైతే దేవుడు కూడా తోడుంటాడు. అదే అది అదృష్టం నాకు అట్లా రావటం. తర్వాత ఇక పిల్లలిద్దరిని అక్కడికి వెళ్ళి అక్కడ చదివించి ఈ బిజినెస్లో వెళ్తూ తర్వాత ఈ పిల్లలకు పెళ్ళిళ్ళు పెద్ద ఇష్యూ కదా, పెళ్ళిళ్ళని ఖర్చు కూడా, ఖర్చు తర్వాత అట్లా. ఆ రోజు తెలుగు మీడియంలో జాయిన్ చేసిన నేను, ఈ 30 సెకండ్స్లో డెసిషన్ తీసుకొని ట్విన్స్ అని చెప్పినప్పుడు ఇంగ్లీష్ మీడియం అయితే చెరీ 50 రూపాయలు, తెలుగు మీడియం అయితే చెరీ 25 రూపాయలు. 50 రూపాయలు అంటే చాలా పెద్ద మనీ నాకు అప్పుడు. సో నేను తెలుగు మీడియం తీసుకొని ఇద్దరిని తెలుగు మీడియంలో జాయిన్ చేసి 10th తర్వాత ఇంటర్మీడియట్ నుంచి ఇంగ్లీష్ మీడియం, తర్వాత అండర్ గ్రాడ్కి అక్కడికి వచ్చినాక బాగా కష్టపడ్డారు పిల్లలు, బాగా కష్టపడ్డారు. ఇక్కడైనా కూడా నేను పడే కష్టంలో వాళ్ళది కూడా బాధ్యత సగం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు మదర్ కష్టపడుతుంటే పిల్లలకు కూడా, అంటే నేను ప్రతిదీ పిల్లలతో షేర్ చేసేదాన్ని. ఇక్కడ నేను ఇక్కడ పేరెంట్స్కి ఒక సూచన ఇవ్వదలుచుకున్నా, పిల్లలకు మన కష్టాలు తెలియద్దని, మనం పేదలం అని అర్థం కావద్దని, మనం పిల్లలకు ధనవంతులం అన్నట్టు ఫిగర్ అవుట్ అవ్వాలని అట్లా ట్రై చేస్తూ ఉంటారు. దట్ ఈస్ నాట్ రైట్, ఆనెస్ట్లీ దట్ ఈస్ నాట్ రైట్. ఎందుకంటే పిల్లలకు వాస్తవాలు తెలియాలి, తెలుస్తేనే వాళ్ళు కూడా కష్టపడతారు, వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు నేను అక్కడ ఉన్నప్పుడు పిల్లలు ఇద్దరితోని సాటర్డే సండే నేను షాప్లో పని చేయించిన, ఎందుకంటే దే హ్యావ్ టు నో వాల్యూ ఆఫ్ మనీ.
వాళ్ళు కొంత టైం పార్ట్ టైం పని చేసేవాళ్ళు, నేను అలవాటు చేసిన వాళ్ళకు. దట్ వే దే నో వాల్యూ ఆఫ్ మనీ. మరి మెయింటెనెన్స్ కోసం వాళ్ళు కష్టపడే డబ్బులు వాళ్ళని మెయింటెనెన్స్ కోసం వాడుకోమని చెప్పేదాన్ని బుక్స్ కొనుక్కుంటాం. వాళ్ళ పాకెట్ మనీ ఫీ హైయెస్ట్ ఫీ, సమ్ టైమ్స్ సరిపోక లోన్లు తీసుకొని మళ్ళీ తర్వాత పే చేసి. ఇద్దరికి కూడా అరేంజ్డ్ మ్యారేజ్, అండర్ గ్రాడ్ అయిపోగానే ఒక అబ్బాయి ఇక్కడ నల్గొండ అబ్బాయి, తర్వాత ఇంకొక అబ్బాయి కరీంనగర్ అబ్బాయి, ఇద్దరికి కూడా అరేంజ్డ్ మ్యారేజ్. పెళ్ళి ఇండియాలోనే అయింది? ఇండియాలో చేసినాం, ఇక్కడ నోమా ఫంక్షన్ హాల్లో చేసినాం ఇద్దరు. ఇద్దరికి ఒకేసారి పెళ్లి చేసాం, వన్ ఇయర్ డిఫరెన్స్. చిన్న నేను చేసుకొని తర్వాత చేసుకుంటాను. చిన్నలోడు కరీంనగర్ నుంచి, పెద్దలోడు నల్గొండ, కానీ హాబిట్స్ సెటిల్మెంట్. ఓకే, సో వాళ్ళు ఇప్పుడు యుఎస్లోనే సెటిల్? యుఎస్లో ఉన్నారు, సేమ్ ప్లేస్లో ఫినిక్స్లో ఉన్నారు. వాళ్ళు అండర్ గ్రాడ్ అయిపోయిన తర్వాత పెళ్లి తర్వాత జాబ్లో జాయిన్ అయ్యారు. పెద్ద అమ్మాయి బ్లెస్డ్ విత్ 2 చిల్డ్రన్, బాబు పాప. చిన్న అమ్మాయికి ట్విన్ గర్ల్స్. సో బాబు పాప అందులో ఉన్నారు కదా. సో మీ హస్బెండ్ సపోర్ట్ బాగానే సపోర్ట్ చేశారా తర్వాత అంతా? ఆ ఊర్లో ఉన్నప్పుడు బాగా కష్టంగా ఉండేది, వియర్డ్ బిహేవియర్ ఉండే. వచ్చి హన్మకొండకు వచ్చాక కొంతకాలం అర్థమయ్యడానికి టైం పట్టింది. తర్వాత బిజీ అయిపోయింది కదా లైఫ్. ఎప్పుడైతే నేను ఇటు పోవాలని డిసైడ్ అయ్యానో, తనకు సిక్ అయిండు, వాళ్ళన్న పెరాలసిస్ వచ్చింది, అమెరికా పోవద్దని కొంచెం మొండిగా చేశారు. అప్పుడు నాన్న తీసుకొచ్చి, ఇక చిన్న చిన్న వాటికి పెద్దవాళ్ళని తీసుకొచ్చి అప్పుడు మాట్లాడించుడు, సిస్టమ్ ఉంటుంది కదా, కన్విన్స్ చేసి పంచాయతీ. ఇప్పుడు మొత్తం సెటిల్ అయిపోయిన తర్వాత ఎప్పుడన్నా అన్నారా మీ దగ్గరకు వచ్చి? ఎవ్రీడే న్యూ చాప్టర్. అది అంటే హీ నెవర్ హర్ట్ మీ లేటర్. వన్స్ ఈ అండర్స్టాండ్ దట్ ఇక నేను మొండిదాన్ని ఎట్లనే చేస్తాదని అర్థమైన తర్వాత ఈ నెవర్ ట్రై టు. అంటే అసలు అమెరికాలో కష్టాలు తనకు తెలియదు. ఇప్పుడు నేను ఈ స్టోరీలు టీవీలో ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడే తెలిసినాయి, కానీ ఐ నెవర్ షేర్డ్ విత్ ఎనీ వన్ ఇంక్లూడింగ్ మై చిల్డ్రన్. సో లేటర్ ఆన్ ది అండర్స్టాండ్ దట్. ఏమన్నారు వచ్చి మీ స్టోరీ అంటే ఎప్పుడైతే వాళ్ళకి ఆ కంప్లీట్ స్టోరీ తెలిసిందో? ఒకసారి నా డైరీ చూసి కొంచెం నాకు చిన్న చిన్నగా రాసుకునే అలవాటు ఉంటుంది. నా డైరీ చూసి నా చిన్న బిడ్డ ఒకటే ఏడుపు ఏడ్చింది బాగా, అమ్మ ఎంత కష్టపడ్డదని. తర్వాత పెద్ద అమ్మాయి బాగా ఎమోషనల్ నా లెక్క. ఆయన బాగా కష్టపడ్డారు పిల్లలు అండర్ గ్రాడ్ అయిపోయినాక. ఇంగ్లీషు వాళ్ళకు కూడా ఓన్లీ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియం కదా, అక్కడ సిస్టమ్ అర్థం చేసుకొని హిస్టరీ అర్థం చేసుకొని అండర్ గ్రాడ్ అంటే చాలా కష్టం. 126 క్రెడిట్స్, ఒక్కొక్క క్రెడిట్ $950,000. తర్వాత లివింగ్ ఎక్స్పెన్సెస్, బుక్స్ ఎక్స్పెన్సెస్, లాట్ ఆఫ్ మనీ ఇన్వాల్వింగ్. బట్ దే ఆర్ టాపర్స్. నా అదృష్టం ఏంటంటే స్కూల్లో ఉన్నప్పుడు క్లాస్ ఫస్ట్ సెకండ్ వీళ్ళే, అక్కడ కూడా మంచి జీపీఏ వచ్చింది, ఇద్దరు బాగా చదువుకున్నారు, బాగా కష్టపడ్డారు, సెటిల్ అయ్యారు. ఇప్పుడు ఎక్కడో వేరే స్టేట్లో ఉంటే కష్టమయ్యేది నాకు. ఇప్పుడు నా దగ్గరే ఉంటారు. మీ దగ్గరే ఉన్న మధ్యలో నేను ఉంటా, ఇటు 2 మినిట్స్ నా పెద్ద బిడ్డ, ఇటు 2 మినిట్స్ నా చిన్న బిడ్డ, అంతే. సో మొత్తం సెటిల్ అయ్యాక మళ్ళీ ఇటు పిల్లల గురించి పోరాడాలని మీకు ఆ థాట్ ఎప్పుడు వచ్చింది? పిల్లలు ఇద్దరు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఒక్కసారి నాకు లోన్లీనెస్ వచ్చింది. ఛాలెంజింగ్ వర్క్ ఏం లేదు, ఇక డబ్బుల మీద క్రేజీ లేదు. ఇల్లు కొనుక్కున్నాం, వాకిలు కొనుక్కున్నాం, కార్లు కొనుక్కున్నాం, సెటిల్ అయిపోయింది. అప్పటిదాకా ఒక ఫైర్ లా బర్న్ అయ్యి సడన్ గా ఒక్కసారి ఇట్లా నాకు చాలా అదే వచ్చేసింది, నాకు లోన్లీనెస్ వచ్చింది, బాధ అయింది. ఒకరోజు చాంటింగ్ చేసుకుంటే బాగా ఏడుస్తున్నా నేను. దెన్ నాకు ఒక ఎక్కువ సౌండ్ వచ్చింది, నాకు నాకు ఏంది బాధ, ఈ కష్టం ఏంది అని. ఇట్లా ఇద్దరు పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయేసరికి అదే వచ్చి ఏడుస్తుంటే, ఎక్కడి నుంచి వచ్చినావు, అక్కడి నుంచి పో అనేది ఎక్కువ. దెన్ నేను ఇండియాకి వచ్చి ఒక 42 హోమ్స్కి వెళ్ళిన, ఓల్డ్ ఏజ్ హోమ్స్, బ్లైండ్ హోమ్స్, ఆర్ఫన్ హోమ్స్, పీపుల్ మైండ్ హోమ్స్, బాగా నోట్స్ రాసుకొని ఐ నీడ్ టు వర్క్ ఫర్ దీస్ పీపుల్ అని డిసైడ్ అయ్యి, ఇట్ వాస్ 2010 ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్. 2007లో గంటా చక్రపాణి గారు ఓపెన్ యూనివర్సిటీలో సిల్వర్ జూబ్లీ అయ్యేటప్పుడు నన్ను అమెరికా నుంచి పిలిపించి అక్కడ నా స్టోరీ రాసి అబ్స్ట్రాక్ట్ రాశారు, రాసి మొత్తం 17 కంట్రీస్కి పంపించారు అది. సో దట్ డే ఐ డెలివర్డ్ ఎ స్పీచ్ ఇన్ ఓపెన్ యూనివర్సిటీ ద ఫంక్షన్. మీ ఫస్ట్ స్పీచ్? ఫస్ట్ టైం నా గురించి ఒక దగ్గర ఆవిష్కారం జరిగిందంటే అక్కడ.
ఆంధ్రజ్యోతి నుంచి కే శ్రీనివాస్ గారు నా ఇంటర్వ్యూ చేశారు. ఇట్లనే కూర్చొని ఓకే ఒక 1 అవర్ ఇంటర్వ్యూ చేసి జ్యోతి బనే జ్వాల అని ఫ్రంట్ పేజీలో ఫోటో వేసి స్టోరీ రాశారు లోపల. సో దాని తర్వాత రివ్యూస్ వచ్చాయా మీ దగ్గర? విపరీతంగా. అప్పటి నుంచి చాలా మంది అడిగారు, కానీ పిల్లలు ఇంకా సెటిల్ అయినాక నేను పబ్లిక్ లైఫ్లోకి రావద్దని కొంచెం గ్యాప్ తీసుకొని అప్పుడప్పుడు అప్పుడు ఇంత రెగ్యులర్గా వచ్చేదాన్ని కాదు ఇండియాకు. వచ్చినప్పుడు ఇంటర్వ్యూస్ ఇచ్చేదాన్ని. ఆ ప్రోగ్రామ్ తర్వాతనే బుక్ రాయాలని చెప్పి ఎంఎస్కో వాళ్ళు అడిగారు. తర్వాత కొంతకాలం డిలే చేసిన తర్వాత బుక్ రిలీజ్ అయింది. ఎవరు వచ్చి ఇలా బయోపిక్ తీస్తా అనలేదా మ్యామ్? అన్నారు చాలా మంది. చాలా మంది అడిగారు. సమరెడ్డి గారు ఒప్పుకోలే, ఒప్పుకుంటే తీసుడే. అయ్యో, హిందీ వాళ్ళు అడిగారు, తర్వాత తమిళ నుంచి అడిగారు, మలయాళంలో అడిగారు. మన తెలుగులో అయితే మా క్రాంతి గారు, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమా తీశారు కదా, ఆ డైరెక్టర్ ఇక్కడ ఇంట్లో కూర్చొని పాపం స్క్రిప్ట్ కూడా రాసుకున్నారు తను. మరి స్టార్ట్ చేయలేదు. ఇవాళ కూడా ఎవరు సిరీస్ లో తీస్తామని చెప్పి. సో మేము ఫ్యూచర్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? చూద్దాం. నువ్వే తీయరా, అది అయిపోతుంది. నాకు అది అదృష్టంలోనే ఫీల్ అవుతాను. నా వంతుకు నువ్వు నటించాయి, బాగానే ఉన్నావు నా లెక్క. థ్యాంక్ యూ. సో ఇది ఈ ఆర్ఫనేజెస్ కానీ ఇక బ్యాక్ వచ్చి చేస్తున్నామా? లాస్ట్ 2011 ఫస్ట్ ఢిల్లీలో ప్రోగ్రామ్ చేసాం 10 డేస్. అక్కడ ఏపీ భవన్లో ఉండి ఇన్నయ్య గారు, గాదే ఇన్నయ్య గారు వచ్చారు అక్కడికి. ఆడ పిల్లల్ని తీసుకొని పోయినాం, చాలా మంది పిల్లల్ని, చాలా హోమ్స్ నుంచి పిల్లల్ని తీసుకొని పోయి ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేసి దాని త్రూ ఫైటింగ్ చేసినాము అప్పుడు. తర్వాత కొంతకాలం తర్వాత రెగ్యులర్గా రిప్రజెంటేషన్ ఇవ్వాలంటే పిల్లలతో కాకుండా ఇండిపెండెంట్గా కూడా అవసరం ఉన్న తీరు కూడా అని అర్థమై జ్యోతిరెడ్డి ఫౌండేషన్ పెట్టి ఫౌండేషన్ త్రూ, అంటే జనరల్గా ఇండివిజువల్గా ఇచ్చేదాన్ని దానికి వాల్యూ ఉండదు అని చెప్పి స్మృతి ఇరానీ గారు డిస్కషన్లో చెప్పారు. ఆమె సెంట్రల్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆవిడకి వెళ్ళి కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చాను నేను. ఇట్లా జ్యోతిరెడ్డి అని ఇస్తే కీ సాఫ్ట్వేర్ సీఈఓ అంటే ఇది కాదు, ఒక ఆర్గనైజేషన్ ఎన్జిఓ ఉండాలమ్మా, దాంతోనే రిప్రజెంట్ చేయు అని చెప్తే అప్పుడు మళ్ళీ జ్యోతిరెడ్డి ఫౌండేషన్ స్టార్ట్ చేసి టిల్ టుడే ఐ గివెన్ రిప్రజెంటేషన్ టు హండ్రెడ్స్ ఆఫ్ మినిస్టర్స్. ఓకే, కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు తనకు కూడా కలిసి ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ పరిస్థితి ఎంత వర్స్ట్గా ఉన్నది. ఇక్కడ దిల్సుఖ్ నగర్లో నేను హోమ్, పిల్లలు ఉంటారు కదా హాస్టల్స్, ఒక్కొక్క రూమ్లో 8 మంది 9 మంది ఉంటారు, ఒక్కటే బాత్రూమ్ ఉంటుంది. అలా ఎట్లా సర్వైవ్ అవుతారో అర్థం కాదు. ఎక్కడెక్కడ నుంచో ఊర్లో నుంచి వస్తారు కదా పిల్లలు, పైసలు తక్కువ అయితే అని చెప్పి షేరింగ్లో ఉంటారు. అటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళని చూసిన మూసీ నది దగ్గర ఒక హోమ్కి వెళ్ళాను. ఆడంతా డెస్టిట్యూట్ ఉమ్మని ఉంటారు వాళ్ళు. అక్కడ ఉండి అన్యాయం జరిగి పిల్లలకి అంటారు, ఆ పిల్లలకు ఫాదర్ ఎవరో తెలియదు. అటువంటి ఇష్యూస్ కూడా చూసినప్పుడు కళ్ళంబట్టి నీళ్లు కాదు రక్తం వస్తుంది, బ్లడ్ బాయిల్ అవుతుంది, సిస్టమ్ ఎక్కడన్నా తప్పు ఉన్నది, ఏదో చేయాలని బాధ, ఆవేదన, కష్టం అవుతుంది. కానీ ఏం చేయలేని పరిస్థితి, మన చేతిలో ఏం లేదు కదా, రిప్రజెంటేషన్ ఇచ్చుడు తప్పితే ఏం చేయలేము. తర్వాత అనాథ పిల్లలు ఈ 10th క్లాస్ తర్వాత ఎక్కడికి పోతానో అకౌంటబిలిటీ లేదు. చాలామంది ఈజీ లైఫ్ కోసం చూజ్ చేసుకుంటున్నారు. నేను ఇక్కడ ఒక మన స్టేటే కాదు, ఈజీ లైఫ్కి వెళ్తున్నారు, ప్రాస్టిట్యూషన్ చూజ్ చేసుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా పిల్లలకు అన్యాయం జరుగుతుంది, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని యూజ్ చేసుకుంటాను, వాళ్ళు ఎక్కడో తలదాచుకోవటానికి పోతారు, అక్కడ అన్యాయం జరుగుతుంది. అన్నీ బయటకు వస్తలేవు, బయటికి రావు కూడా. వాళ్ళది లైఫ్ ఎట్లా ఎండ్ అవుతుందో దేవునికి తెలిసి అదే భగవంతుడే కాపాడాలి. అట్లాంటి పరిస్థితుల్లో నేను డీప్గా వెళ్ళి డిగ్ చేసి తెలుసుకున్నప్పుడు దీనికోసం పనిచేయాలని దాంట్లో తిరుగుతుంది. సో ఇప్పటికీ ఆ ప్రాసెస్ ఉన్నా. సో దీని అన్న హజారకి ఇచ్చాను రిప్రజెంటేషన్, మినిస్టర్స్ అందరికి ఇచ్చిన, శరద్ పవార్ గారి నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చిన, బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చిన, ఇక్కడ మన బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇచ్చిన, అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇచ్చిన, మళ్ళీ కూడా ఇవ్వాలి, ఇప్పుడు కూడా మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చారు కదా మళ్ళీ ఇవ్వాలి. అంటే వాళ్ళకి ఏదో ఒకటి అయ్యేదాకా వాళ్ళతో ఉందామని, ఏదో ఒకటి రూట్ దొరికేదాకా. అంటే ఇప్పుడు బీసీలకు బీసీ రిజర్వేషన్ ఉన్నది, ఎస్సీలకు ఎస్సీ రిజర్వేషన్, ఎస్టీలకు ఉన్నది, మరి అనాథలకు వాళ్ళు ఏ క్యాస్ట్లోకి వస్తారు? కొంత మధ్యలో ఒకసారి ఇక్కడ కమిటీ చేసి వాళ్ళకి ఏదో ఒక క్యాస్ట్ ఏదో కేటగిరీలో పెడుతున్నాము అనేసి అన్నారు, కానీ ఇంప్లిమెంట్ అయినట్టుగా లేదు, ఇంకా అవ్వట్లేదు. సో తప్పకుండా త్వరలో ఇదంతా సక్సెస్ అవ్వాలి. 21 వచ్చేదాకా ఆ పిల్లలకు తోడు గవర్నమెంట్ ఉండాలని కోరుకుంటున్నా, భవిష్యత్తులో దేశం మొత్తంలో జరగాలని ఆశపడుతున్నా. అండ్ చెప్పాలంటే ఉమెన్స్ డే సందర్భంగా ఇంటర్వ్యూ చేసినందుకు ధన్యవాదాలు. అందరు కూడా, ప్రతి స్త్రీ కూడా చాలా శక్తివంతురాలు. చెప్పాలంటే కొంచెం ఊళ్ళకు కోపం రావద్దు ప్లీజ్, ఉమెన్ ఇస్ అ పవర్ఫుల్ దెన్ మ్యాన్.
సో ఎందుకంటున్నా అంటే ఇప్పుడు తల్లి బిడ్డకు జన్మనిచ్చినప్పుడు మనకు ఎవరు టీచ్ చేయరు, ఎవరైనా నేర్పిస్తారా బిడ్డను ఎట్లా కనాలి ఎట్లా పెంచాలి, చేస్తున్నాం కదా. అట్లనే బిడ్డను పెంచేంత తెలివితేటలు ఉన్నప్పుడు బయట సమాజాన్ని ఎదుర్కొంటున్నాం కదా, వంట చేయాలని ఎవరైనా నేర్పిస్తారా, ఇల్లు సంభాళించడం ఎవరైనా నేర్పిస్తారా, ఎవరు ట్రైనింగ్ ఇవ్వట్లేదు కదా. మరి ఇవన్నీ చేసిన ఉమెన్ ఇవన్నీ పర్ఫెక్ట్గా చేసినప్పుడు ఒక బయటకు వెళ్ళి 10 రూపాయలు సంపాదించి నిర్ణయాధికారంలో భాగస్వామ్యం సంపాదించేదాకా నీ లైఫ్కి కానీ నీ పిల్లల లైఫ్ కానీ భర్తకు కానీ సమాజానికి కానీ ఆన్సరబుల్ నువ్వు కాకుండా నువ్వే ఆన్సర్ చేసేంత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ మీ అందరు మంచిగా ఉండాలని, మీ అందరిట్లో నేను ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. 9 వైబ్స్ టీవీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇంటికి వచ్చి చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చూసారు కదా, ఇది వారి ఉమెన్స్ డే స్పెషల్ స్టోరీ. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.